அந்த டிவிக்கு வந்த நாள் சொல்லி దూరం చేసేది వాక్యమే కదా మా కన్నీరు తొడగ శక్తి కలిగింది వాక్యమే కదా మూడు మారిన జీవితాలలో మహిమని పోసేది నీ వాక్యమే కదా నీ సంచారమున మా మూడు మారిన జీవితాలలోనికి తీసుకుని వచ్చేది నీ వాక్య వాగ్దానాలే కదా మా బ్రతుకులని కట్టేది నీ వాక్యపు శక్తే కదా శత్రువు యొక్క ప్రతి పన్నాంగములను వాణి అగ్ని బాణములను అణిచివేసేది నీ వాక్యమే కదా ఘట సర్పం యొక్క తలను చితగలకేది నీ వాక్యమే కదా మమ్మలను నిర్దోషులుగాని సన్నిధిలో నిలబెట్టేది ఆ నీ అత్యున్నతమైన బలము కలిగిన సర్వశక్తుడైన నీ వాక్యము దగ్గరికి వస్తా ఉంటుండగా రిక్తులమును ఒప్పుకుంటున్నాం ఖాళీ వారమును ఒప్పుకుంటా ఉంటున్నాం తేలికక్కడికి రాని వారమును ఒప్పుకుంటున్నామయ్యా ప్రత్యేకంగా నా కొరకు ప్రార్థన చేస్తా ఉంటున్నానయ్యా ఇటు యోగ్య ప్రజలు ఏట వాక్య జ్ఞానం కలిగిన ప్రజలు ఏట దేవా ఇటు భక్తులు ఏట నిలబడడానికి అస్సలు సరిపోని వాళ్ళని సిగ్గు లేకుండా ఒప్పుకుంటా ఉంటున్నానయ్యా నీవు ఇస్తే పొందుతాం లేకపోతే ఖాళీగా వెళ్ళిపోతాం నీ యొద్దన్నే నిత్య జీవపు మాటలు కలవ కదా మాతో మాట్లాడండి అయ్యా కేవలం మాట్లాడటమే కాదు మా హృదయాన్ని గుచ్చండయ్యా కేవలం గుచ్చడమే కాదు మా జీవితాన్ని పగలగట్టండి అయ్యా కేవలం పగలగట్టమే కాదు ఒక నూతన దగ్గర నుంచి వెళ్ళినట్లు కృపను అనుగ్రహిస్తుందయ్యా నీటి ఆవరణంలోనికి వచ్చిన అందరూ ఖాళీగా వెళ్ళకుండాట్లు దర్శించండి సయ్యా పరిశుద్ధాత్మ దేవుని స్వేచ్ఛ అయిన సమృద్ధి అయిన స్వాతంత్రాన్ని రుచి చూస్తున్నట్లు నేరుగా ప్రభునన్ను కలిశాడు నాతో మాట్లాడాడు నా జీవితాన్ని చూపించాడు మానవుడు చెప్పే సాక్ష్యాన్ని నీ మహిమార్థమై నీవే పుట్టిస్తున్నామని ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ సకల మహిమ ప్రభావమును నీకు ఇస్తామని మాటిస్తూ మతే సువార్త 17:8 వారు కనిపెత్తిచ్చుడుగా యేసు తప్ప మరి ఎవరు కనిపించలేదని మాట కీర్తన 115:1 మాకు కృపాతిశయం బట్టి ఆమెకాకని మాట యోహాను 3:30 తగ్గవలసినదైన హెచ్చవలసినదని మాటని అక్షరాలు నెరవేరుస్తామని విశ్వాసముతో యేసు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. వెహికల్స్ అయితే చంద్రమౌళ స్కూల్ ఎదురు గేట్ ఎదురుగా ఉన్నాయో వాళ్ళు తీసేసి పక్కన పెట్టి మీరు వస్తే మంచిది. ఎవరైనా స్కూల్కి ఎదురుగా ఉన్న వెహికల్స్ పక్కన పెట్టి వస్తే మంచి. అధికారము 32 యాకోబు యొక్క జీవితమును మారుస్తూ వచ్చిన అధ్యాయంగా మనందరికీ బాగా పరిచయమే. యాకోబు యొక్క జీవితం మారితే మనకే, మన జీవితం మారాలి కదా. ఎన్నోసార్లు బైబిల్ భక్తుల జీవితాలని కేవలం ఒక జీవిత చరిత్రలాగా చదువుతూ ఉంటున్నాం, కానీ అలా మార్చిన దేవుడు నన్నెందుకు మార్చడు, వాళ్ళని విరుచిన దేవుడు నన్నెందుకు విరుచడు, వాళ్ళతో పని పెట్టుకున్న దేవుడు నాతో ఎందుకు పని పెట్టుకోడు, వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు ప్రత్యక్షంగా మాట్లాడాడు అని చెప్పి ఎన్నో సార్లు ఆలోచించకనే ఖాళీగా వస్తున్నాం, ఖాళీగా వెళ్ళిపోతా ఉంటున్నా. బైబిల్లో చాలా బలమైన మాట, విశేషంగా ఈ కూడికలకి వస్తూ ఉంటున్నప్పుడు లేక ఎప్పుడు మందిరానికి వచ్చినా ఈ మాట మనం గుర్తు పెట్టుకొని రావాలి. వద్దాం లూకాసు వార్త 1 ఆ మాట చెప్పి ఆ తర్వాత వాక్యం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 53 లూకాసు వార్త 53 దయచేసి ఎవరైనా తెలుగులో చదువుతారా? ఆకలి కలిగిన వాణిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపించి వేసెను. దిస్ ఇస్ ద లా ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఇంటి యొక్క ఖచ్చితమైన నియమం. ఆకలితో వచ్చినాడు, ఖాళీ కడుపుతో పోడు. ఇది బైబిల్. నా కన్ని తెలుసు, నాకు చెప్పేవాడు ఎవడు అని ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకొని వచ్చినోడిని ఖచ్చితంగా బైబిల్ వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే ఉన్న సొమ్ము కాస్త ఒలిచి విరగొట్టి ఖాళీగా పంపిస్తాడంట. రెండో బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది, నువ్వు ఆకలితో కనుక వచ్చావంటే కడుపారా నింపి పంపుతాడంట, పందుల పొట్టుతో గాను మంచి పదార్థములతో.
అదే నాకు తెలుసు, నాకే ఉంది, ఏదో పిలిచారో పొద్దాం చూద్దాం, కొత్త పాయింట్లు ఎవరు ఉంటే రాసుకుందాం, మార్కులు వేద్దాం, ఎవరు కర్ణాటక నుంచి వచ్చాడంట, మార్కులు వేసేసి వెళ్ళిపోదాం అనుకుంటే రాసి పెట్టుకో, నువ్వు ఖాళీగా పోతావు, ఎందుకంటే దేవుడు నీ దగ్గర ఉంది కూడా వీరొచ్చి వాళ్ళు వచ్చి ఖాళీ చేసి నిన్ను పంపిస్తాడు. ఆకలితో వస్తే మటు ఖాళీగా పంపించడం, ఆకలితో దేవుని ఇంటికి వద్దాం, ఆకలితో ఎప్పుడైతే వస్తామో ఖచ్చితంగా తృప్తి పరిచేవాడు. సరిమెట్టుకి మన అంశానికి వచ్చేద్దాం. ఆదికాండము 32:27 ఈ మాట బహుశా బైబిల్లో మాటే కాదు, మనం ఖచ్చితంగా ప్రతిరోజు లేక చాలా ఎక్కువగా వాడే మాట. నీ పేరేంటి? ఎవరు అడుగురండి నీ పేరేంటి? నిన్ను చాలా మంది అడుగుంటారు, నువ్వు చాలా మందిని అడుగుంటావు. ఈ మాటతోనే పరిచయం ఆరంభమవుతాయి. ఒక కొత్త వ్యక్తి కలవంగానే ఏం చేస్తున్నావు అన్నం కంటే ముందు నీ పేరేంటి అని అడుగుతారు. పేరుతో పరిచయాలు ఆరంభమవుతా ఉంటాయి. అయితే మన పేర్లకి చాలా సార్లు మన గుణం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మన పేర్లు వేరుగుంటాయి, మన గుణం చాలా వేరుగుంటుంది. ఆరోగ్యమూర్తి అనే పేరు ఉంటుంది, ఎప్పుడు హాస్పిటల్ చుట్టే తిరుగుతూ ఉంటారు. జ్ఞానేశ్వరరావు అని ఉంటుంది, 10th class మార్చి సెప్టెంబర్లో ఇంకా రాస్తానే ఉంటాడు. సుగుణ శ్రీ శిరోమణి అని పేరు ఉంటుంది, రోడ్ల అంబడి తిరిగి అడుక్కుంటా ఉంటారు. మనకి అమ్మానాన్ని పేర్లు పెడతారు, ఇలా బతుకుతాడేమో అని ఆశ ఇచ్చి, కానీ ఆ పేర్లు ఇలా లాభం ఉండదో ఈ శక్తుడు. సహోదరులు కొంచెం ముందు జరుగుతారా, ఇక్కడ వెనకాల వచ్చే వారికి స్థలం ఉండడానికి కొంచెం ముందు జరగండి. సహోదరులకి లేచి నిలబడి వచ్చిన మనం పాడుకుందాం. ఏనా లేచి నిలబడదాం, లేచి నిలబడి నా ప్రసాదన్న గారు పవన్ సర్దండి కొంచెం వస్తే ముందుకు రావాలా. సహోదరులు నా ప్రసా సత్యానందం అన్న కొంచెం సహోదరులు అందరూ ముందుకు రావాలా, సహోదరులు కూడా ముందుకు రావాలి, ముందుకు రమ్మా, ముందుకు రండి, ఖాళీ ఉంటే ముందుకు రండి, అడుగు ముందుకు వేయండి, వద్దులేండి. ఖాళీ ఉంటే మేము ముందుకు రావాలా, కొంచెం సహోదరులు కూడా ముందుకు రండి, కూర్చోండి. ఇప్పుడు మీ పేరేంటి అంటే మేము ముందుకు వచ్చేవాళ్ళమని చెప్తారేమో. సరే మెట్టుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడతా ఉంటారు వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి. కొన్నిసార్లు అవుతాయి, కొన్నిసార్లు అవ్వు. అయితే దేవుడు పెట్టే పేరు వేరు. దేవుడు నీ పేరేంటి అని ఎందుకు అడుగుతా వస్తున్నాడు? దేవుడు ఒక ప్రశ్న అడిగాడంటే దాని వెనకాల ఖచ్చితంగా 5 కారణాలు ఉంటాయి. గాడ్ ఆస్ ఎ క్వశ్చన్, ఇట్ హ్యాస్ 5 డెఫినెట్ రీజన్స్. ఆయన మొదటి ప్రశ్న ఎందుకు అడుగుతాడంటే ఏదో పొరపాటు ఉందని గుర్తు చేయడానికి ప్రశ్న అడుగుతాడు. ఆయనకి జవాబు తెలియక ప్రశ్న అడగడు, నువ్వు ఏం జవాబు ఇస్తావని చూడడానికి ప్రశ్న అడుగుతాడు. ఆయన బైబిల్ గ్రంథంలో ఆదాము దగ్గరకు వచ్చి, ఆదామా ఎక్కడ దగ్గరకు వచ్చి, ఆదాము దగ్గరకు వచ్చేందుకు మాట్లాడుతున్నారు, ఆ మాట ఎక్కడో ఉంది, ఆదాము ఎక్కడుందో, ఆదాము ఎక్కడుందో అని కేకలేస్తే వేరు, కానీ దగ్గరకు వచ్చాడంట, ఉన్న తోటలోనికి వచ్చాడంట, ఆదాము ఎక్కడున్నాడు గుర్తు, దగ్గరకు వచ్చి ఆదామా ఎక్కడుందో అని అడుగుతా ఉంటున్నాడు. ఎందుకు అడుగుతా ఉంటున్నాడు, తెలిసేందుకు అడుగుతా ఉంటున్నాడు అంటే నేను ఏం ఆన్సర్ ఇస్తావో చూద్దామని అడుగుతా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిది నీలో పొరపాటు ఉన్నప్పుడు దేవుడు ప్రశ్నలు అడుగుతాడు. రెండోది నీ జీవితంలో నిన్ను మార్చాలి అని ఇష్టపడి దేవుడు ప్రశ్నలు అడుగుతాడు. మూడోది దేవుడు నీ గత జీవితం అంతా నీకు గుర్తు చేయడానికి ప్రశ్నలు అడుగుతాడు. నాలుగోది దేవుడు నీతో పని పెట్టుకోవడానికి ప్రశ్నలు అడుగుతాడు. ఐదోది దేవుడు నిన్ను తీర్పు నుంచి తప్పించడానికి ప్రశ్నలు అడుగుతాడు. ఈ 5 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో దాదాపుగా దేవుడు ఎక్కడ ప్రశ్న అడిగినా ఈ 5 నియమాలను దాదాపుగా పాటిస్తూ ఉంటున్నట్టు చూడొచ్చు. ఆయన జవాబు ఎరిగి అడుగుతాడు. నీ జీవితంలో పాపం ఉందని గుర్తు చేయడానికి అడుగుతాడు. నీ జీవితంలో నువ్వు ఏం చెప్తావో విందామని అడుగుతాడు. నిన్ను మారుద్దామని అడుగుతాడు. నీతో పని పెట్టుకుందామని అడుగుతాడు. నిన్ను నిన్ను తీర్పు నుంచి తప్పిద్దామని ఆయన ప్రశ్న అడుగుతా ఉంటాడు. అయితే నువ్వు ఇచ్చే జవాబు మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. నువ్వు గనక కరెక్ట్ జవాబు ఇచ్చావనుకో, నువ్వు గనక నిజమైన జవాబు ఇచ్చావనుకో, నువ్వు గనక సత్యమే పలికావనుకో, నువ్వు గనక ఉన్నదన్నట్టు దేవుడికి చెప్పావనుకో,
100% దేవునితో ఆ జవాబు ఇవ్వంగానే పని పెట్టేసుకుంటా, ఆ జవాబు ఇవ్వంగానే నూతనత్వం ఆరంభమైపోతా, ఆ జవాబు ఇవ్వంగానే దేవుడు నీతో పాటు కలవడం కలిసి నడవడం మొదలు పెడతారు, ఆ జవాబు ఇవ్వంగానే దేవుడు వాగ్దానాల వర్షాన్ని మీరు కురిపించేస్తారు, ఆ జవాబు ఇవ్వంగానే దేవుడు నిన్ను ప్రపంచానికి ఒక ప్రదర్శనాత్మకంగా తయారు చేసి చూపిస్తా ఉంటారు, ఆ జవాబు ఇవ్వడమే దేవుడు నీతో పాటు నడవడం మొదలు పెడతాడు. ఒకవేళ తప్పు జవాబు ఇచ్చావనుకో, ఎవరు చాలా మంది వారు తప్పు జవాబులు ఇస్తా వచ్చారు. ఎప్పుడైతే అనన్య సఫీరా వస్తా వచ్చారో అనన్యకి ఆ ప్రశ్నకి జవాబిచ్చే అవకాశాన్ని పేతురు ఇవ్వలేదు, ఎందుకంటే కావాలని పాపం చేస్తా వచ్చారు. అయితే సఫీరా కావాలని పాపం చేయలేదు, భర్త ప్రోత్బలము చేత శోధించబడి పాపం చేస్తా వచ్చింది కనుక ఆమెకు అవకాశం ఇచ్చారు. ఇంతకే ఉన్నావు, ఇంతకే పడి చచ్చిపోయింది. అబద్ధాలు చెప్పొద్దు, దేవుడి దగ్గర దాచిపెట్టొద్దు, ఉన్నది ఉన్నది వచ్చి చెప్పు. అడుగుతా వచ్చినాడు యాకోబుని, నీ పేరేంటి, నీ పేరేంటి, వాట్ ఇస్ యువర్ నేమ్, నీ పేరేంటి. ఈనాడు కూడా దేవుడు నీ పేరేంటో నీకు గుర్తు చేయడానికి, ఈనాడు కూడా నీ పేరేంటో ఒప్పుకుంటావో లేదో పరీక్షించడానికి, ఈనాడు నీ పేరేంటి నీ గత జీవితాన్ని తీసివేయడానికి, ఈనాడు నీ పేరేంటి నీతో పని పెట్టుకోవడానికి, ఈనాడు నీ పేరేంటి తీర్పు నుంచి తప్పించాలి ఇవి నీకు తీసుకొచ్చాడు. అడుగుతా ఉంటున్నాడు నీ పేరేంటి, వాట్స్ యువర్ నేమ్, నీ పేరేంటి. బహుశా భౌతికంగా నీకు ఒక చక్కటి పేరు ఉండొచ్చేమో, ఆత్మీయంగా నీ పేరేంటి. బహుశా బ్యాంక్ బ్యాలెన్స్ ప్రకారం నీకు ఒక చక్కటి పేరు ఉండొచ్చేమో, కానీ ఆత్మీయ బ్యాంక్ ప్రకారం నీ పేరేంటి. బహుశా నువ్వు బయట భక్తి కార్యక్రమాలు బట్టి సంఘం నీకు ఒక చక్కటి పేరు పెట్టిందేమో, నీ నిజ లోపల ఉంటున్న పాపపు పతనావస్థలో ఉంటున్న నీ పేరేంటి. ఈనాడు దేవుడికి చెప్తావా నీ పేరేంటో, వాట్ ఈస్ యువర్ నేమ్. యాకోబు ఈ పేరేంటి అని అడిగాడు, అంతే తన జీవితం మారిపోయింది. యాకో పేరు ఎందుకు పెట్టారు, యాకో ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు, తన ఆట ఎక్కడ ముగించింది, తన ఆట బట్టి వచ్చిన పర్యావసరం ఏంటి, మనందరికి బాగా పరిచయమైనవే. యాకోబు జీవితం నుంచి ఒక మూడు సత్యాలు చూసుకుంటా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి సత్యం ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము జెనెసిస్ అండ్ చాప్టర్ 25. ఆదికాండము 25:23 చదవండి ఎవరైనా, 25:23. రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉండను. సరండి, నేను ఖచ్చితంగా బైబిల్ చెప్తా వచ్చిన, డు నాట్ సెట్ టు హర్ దేర్ టు నేషన్స్ విత్ ఇన్ యువర్ హోమ్, టు పీపుల్స్ విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ, ది ఎండ్ విల్ బి ఎ మాస్టర్ ఓవర్ ది ఓల్డ్. ఖచ్చితంగా బైబిల్ చెప్తా వచ్చిన మాట, దేవుడు అన్నాడు చెప్తా వచ్చాడు. ఏం చెప్తా వచ్చాడు అంటే ఇద్దరు జనపదాలు ఉన్నాయి, ఈ రెండు కలిసి ఉండవు, ఈ రెండు వేరైపోతాయి. ఏసావు శరీరానికి సదృశ్యము, యాకోబు ఆత్మీయతకి సదృశ్యము, ఏసావు బయటవాడికి సదృశ్యం, యాకోబు ఇంట్లోడికి సదృశ్యము. ఏషావు శరీర క్రియలను శరీర తత్వాన్ని తన సొంత బలాత్కారాన్ని వాడేదానికి సదృశ్యము, యాకోబు విరగొట్టబడిన పాత్రకి సదృశ్యం. దేవుడు చెప్తే ఈ రెండు కలిసి ఉండడానికి వీల్లేదు. తన కడుపులో ఇద్దరు పెనుగులాడుతూ ఉంటే తన పిల్లలు లేనప్పుడేమో భర్త దగ్గరికి వెళ్ళింది, భర్త దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని ప్రార్థన చేయంటే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆమెకి పిల్లలు పుడతా వచ్చారు. ఆమెకి పిల్లలు ఎప్పుడైతే పిండంగా కడుపులో పడతా వచ్చారో, ఇప్పుడు ఆమె కడుపులో వీళ్ళిద్దరు పెనుగులాడుతూ ఉంటున్నారు, వీళ్ళిద్దరు పోరాడుతూ ఉంటే ఇస్సాకు దగ్గర బోలే, ఇస్సాకు దగ్గర పోయి వాళ్ళిద్దరు లోపల కొట్టుకుంటున్నారయ్యా ప్రార్థన చేయంటే ఇస్సాకు అది అర్థం కాదు, ఎందుకంటే ఇస్సాకు ఇప్పుడు గర్వం రాలేదు రా కూడా. ఇసాక్ అంటే వచ్చిన అనలు బాధ, ఆ బాధ ఇసాక్ ఏం చెప్పినా ఆయనకు అర్థం కాదు. ఎంత గైనకాలజిస్ట్ ఎంత ప్రయోగించినా గైనకాలజిస్ట్ ఉన్నా గానీ, ఒకవేళ పురుషులు అనుకో ఆ మనిషి లేబర్ పెయిన్స్ అంటే ఏంటో చెప్తాడు రాస్తాడు చూపిస్తాడు కానీ అనుభవించలేడు, అది లేదా చరిత్రలోనే. అట్లా ఇక ఇసాక్కి వెళ్ళి చెప్పినా ఈ మనిషికి అర్థం కాదు, ఈ మనిషికి ఏం చెప్పినా ఈ మనిషికి అసలు తలకి పవదు, ఈ మనిషి ఏం ప్రార్థన చేస్తాడని చెప్పి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు ఏమి ప్రభు ఈ కడుపు లోపల ఇద్దరు కొట్టుకుంటున్నారు ఏం చేయాలి, అసలు ఏమి లేదు కథ, అప్పట్లో ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు అప్పట్లో ఈకోలు ఇవన్నీ లేవు కాబట్టి
నువ్వేనా ఎంఆర్ఐ, నువ్వేనా సిటీ, నువ్వేనా సమస్తం అనుకుని వచ్చి అడిగింది. అప్పుడు దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఎంఆర్ఐ సిటీలు ఏం చెప్తాడు తెలుసా, నీ కడుపులో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మౌపిల్లు ఉన్నారు, ఒకడు జుట్టు ఎక్కువ ఉంది, ఒకడు జుట్టు తక్కువ ఉంది, ఒకడు నున్ను ఉన్నాడు, ఒకడు కడుక్కున్నాడు, ఇది చెప్తే తప్ప బయటకు వచ్చింటాడు, ఆడు ఇంజనీర్ డాక్టర్ అవుతాడు ఎవరు చెప్పడం. ఇది ఏ మిషన్కి రాదు. ఏ నేరుగా దేవుడి దగ్గరికి వచ్చింది, అయ్యా కడుపులో ఇద్దరు కొట్టుకుంటున్నారు ఏంటి కథ ఉంది అని అంటే, అప్పుడు దేవుడు డైరెక్ట్ గా చెప్పేశాడు ఏంటంటే, ఇద్దరు ఉన్నారు రెండు వేరు వేరు స్వభావాలు, బయటకు వస్తారు వేరు అయిపోతారు, వీళ్ళిద్దరు వేరు అయిపోవాలి అన్నాడు దేవుడు. చెప్పాడు పెద్దోడు చిన్నోడికి దాసుడు అయిపోతాడు. లోపలికి యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాడు జీవితాంతం ఓడిపోతాడు. ఈ యుద్ధంలో ఎవరైతే ఓడిపోతారో వాడు జీవితాంతం గెలుస్తా. ఎంత అద్భుతమైన సత్యము, పెద్దవాడు నీ శరీరం పెద్దది, ఆత్మీయత చిన్నది. ఉదాహరణకి నేను 16 సంవత్సరాల వయసులో మారు మంచి పొందా అంటే నా వయసు పెరిగే కొలది నా ఆత్మీయ వయసు కూడా పెరుగుతూ ఉంటుంది, కానీ నా శరీర వయసు నేను చచ్చిపోయే వరకు కూడా నా ఆత్మీయ వయసు కంటే 16 సంవత్సరాలు ఎక్కువే. ఎందుకంటే నేను తల్లి గర్భం నుంచి శరీరంగా పుట్టాను, పుట్టిన తర్వాత 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆత్మీయంగా జన్మిస్తూ వచ్చాను. కాబట్టి చచ్చే వరకు ఏం చేసినా ఎటు చేసినా నా ఆత్మీయ వయసు నా శరీర వయసు కంటే 16 సంవత్సరాలు తక్కువే. అట్లానే మనలో శరీరం ఉంది, అయితే మనలో ఆత్మ ఉంది. దేవుడు ఖచ్చితంగా చక్కటి వాగ్దానం ఇచ్చేస్తున్నాడు, ఒకరోజు వస్తే 100% వస్తారు. ఏంటి తెలుసా, ఈరోజు నీకు అనిపించకపోవచ్చు, ఈరోజు నీకు కనిపించకపోవచ్చు, ఈరోజు వేరే వాళ్ళు చూసినప్పుడు ఇది సాధ్యమా అని అనొచ్చు, కానీ సాధ్యమే. సేమి ఓ రోజు ఆత్మ గెలుస్తాయి, ఓ రోజు శరీరం ఓడిపోతుంది. విక్టరీ బిలాంగ్స్ టు ద స్పిరిట్, డిఫీట్ ఈస్ డెస్టైన్ ఫర్ ద బాడీ. ఖచ్చితం ఇదే ఈ మాట చెప్పాడు. ఈ మాట చెప్పిన తర్వాత సరే యాకోబు జన్మించాడు, యాకోబు పెరుగుతూ ఉంటున్నాడు. యాకోబుకి పుట్టుకతో ఒక విపరీతమైన కోరిక. దేవుడు మనందరిలో కూడా పుట్టుకతో కొన్ని కోరికలు పెడతాడు. ప్రతి ఒక్కళ్ళు కోరిక లేని వ్యక్తి ఉండడు. మానవుడే ఆశాజీవి, అసలు బతికేదే ఆశను బట్టి. ఆశలు చచ్చిపోతే మానవుడు బతుకున్నా వాడు చచ్చిపోయిన వాడికి సమానం. ఆశాజీవి, ఒకరి చదువు మీద కోరిక, ఒకరి డబ్బుల మీద కోరిక, ఒకరికి పేరు మీద కోరిక, ఒకరికి అంతస్తుల మీద కోరిక, ఒకరికి ఎలక్షన్ల మీద కోరిక, ఒకరికి మందిరం మీద కోరిక, ఒకరికి సేవ మీద కోరిక, ఒకరికి తిండి మీద కోరిక, ఒకరి నిద్ర మీద కోరిక, ఒకరికి వ్యాపారం మీద కోరిక, మెట్టుకి ప్రతి ఒక్కరికి ఏదో కోరిక ఉంటుంది. అట్ట ఈ మనిషికి ఏం పిచ్చి అంటే ఆశీర్వాదాలు పిచ్చి, మామూలు పిచ్చి కాదు, గర్వము ఉండగానే పిచ్చి మొదలైంది దీనికి. ఎలాంటి పిచ్చి అంటే అన్నతో కూడా పెరుగులాడుతూ ఉంటున్నాడు, నాన్నకు అబద్ధాలు చెప్తున్నాడు, అన్నకి భోజనం అమ్ముతున్నాడు, అవసరమైతే ఈ వ్యక్తి ఎంత దూరం ఉందో పోతాడు. ఆశీర్వాదాల పిచ్చి కలిగినాడు యాకోబు. హీ వాజ్ మెంటల్లీ రిటార్డెడ్ టు గెయిన్ బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాల పిచ్చి, ఇంత పిచ్చి ప్రపంచం ఎవరికి లేదమ్మా. Maybe no one was so retarded towards blessing. ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో ఆశీర్వాదాల కోసం ఇలా కోరుకున్నంత పిచ్చి ఎవరికి లేదేమో. పిచ్చితో పుట్టాడు, పిచ్చితో పెరుగుతున్నాడు, పిచ్చితో పలుకుతున్నాడు, పిచ్చితో పతనమైపోతున్నాడు. ఏం పిచ్చి అంటే ఆశీర్వాదాల పిచ్చి. ఇక్కడ కూర్చొనున్నావు కదా, నీలో కూడా దేవుడు ఏదో ఒక పిచ్చి పెట్టుంటాడు. ఇది 100% ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. కొంతమందికి ధైర్యంగా పిచ్చి చెప్పుకోవడానికి వస్తుంది, కొంతమంది రహస్యంగా ఆ పిచ్చిని పోషిస్తూ ఉంటారు, కానీ పిచ్చిని ఎన్నడూ ఎవడుండవు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. వాడు పల్లెటూరు నుంచి వచ్చినా వాడికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. ఈ పిచ్చి, ఈ ఆకాంక్ష, ఈ అభిలాష, ఈ కళలు ఇక ఏ జంతువు కొనదు. ఒక మనిషిగా ఉంటుంది, జంతువుకు 3 తెలుసు, మానవుడికి 4 తెలుసు. జంతువులకి ఏం తెలుసు అంటే తినడం తెలుసు, పండుకోవడం తెలుసు, లైంగిక సంబంధం తెలుసు. అవి బతికేవే, సచ్చేవే, తిరిగేవే, మొత్తం ఈ 3 ఈ 3 తప్పికి ఏం లేదు. జంతువు 3 తినడం, పండుకోవడం, లైంగిక సంబంధం, ఈ 3 తప్ప జంతువుకి ఏమీ తెలియదు. మానవుడికే 4 భవిష్యత్తులో ఇది చేయాలి అనే కోరిక. ఏ జంతువు కొనదు. ఏ కుక్క భవిష్యత్తులో నేను ఢిల్లీకి వెళ్ళాలి, ఏ పిల్లి భవిష్యత్తులో నేను డైరీ మిల్క్ టెంప్టేషన్స్ తినాలి, లేకపోతే ఏ ఎలుకకు కూడా నేను భవిష్యత్తులో చైనాకి వెళ్ళి అక్కడ ఉంటున్న చైనా బియ్యం తినాలి, ఇలాంటి కోరికలు ఒక మనిషికే ఉంటాయి. అవి కేవలం ఈ 3 తిరుగుతుంటాయి. ఒకవేళ నువ్వు ఈ 3 తిరుగుతున్నావేమో, నీ స్టేట్ చాలా గౌరవం, బయటకు రా. ఈనాడు
నీ కోరిక అంటే నువ్వెవరిపై ఉన్నా నీలో ఒక కోరిక దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు తెలుసా? నువ్వు విచిత్రంగా నిర్మించబడతా వచ్చావు. యు ఆర్ డిఫరెంట్, నువ్వు వేరే నడివి. ఆ కోరిక, ఆ స్వభావం అనేది ఆయనే పెట్టాడు. అది పుట్టుకతో వచ్చింది. అయితే దాన్ని నెరవేర్చడం దగ్గరే పొరపాటు చేస్తాం. పిచ్చి పెట్టింది దేవుడే, కోరిక పెట్టింది దేవుడే, ఆకాంక్ష పెట్టింది దేవుడే, దాన్ని నెరవేర్చ దగ్గరకు వచ్చినప్పుడు పొరపాటు చేస్తాం. ఆశీర్వాదాల పిచ్చి దేవుడే పెట్టాడు. అయితే ఈ పిచ్చిని నెరవేర్చుకోవడానికి ఈయన మూడు తప్పుడు ప్రయత్నాలు చేశాడు. ఈనాడు నీ జీవితంలో దేవుడిచ్చిన ఆ కోరిక, దేవుడి నీ హృదయంలో పెట్టిన భారం, దేవుడి నీ గుండెలో రాసి పెట్టిన గమ్యం మంచిదే. అయితే దాన్ని నెరవేర్చుకోవడానికి పద్ధతులు బాగుండాలి, దాన్ని నెరవేర్చుకోవడానికి ఓపిక ఉండాలి, దాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు దేవుని దగ్గర నుంచి కనుక్కొని వెళ్ళాలి. నువ్వు గనక దేవుని ప్రణాళికల్ని నీ సొంత ఇష్టంగా ఈ మూడు పొరపాట్లు చేసేవరకు దేవుడు నీలో పెట్టిన పిచ్చే నీ పతనానికి కారణమైపోద్ది. ఒకవేళ ఆ పిచ్చిని గనక దేవుడు నీలో పెట్టిన కోరికను గనక దేవుని కొరకు వాడడానికి ఇష్టపడి పద్ధతానుసారంగా వాక్యానుసారంగా దాని గనక తిప్పి దాని గనక మలచి దాని గనక నువ్వు పూర్తిగా విరగొట్టడానికి ఇష్టపడితే ఆ కోరికని నువ్వు ఇచ్చిన విధానం కంటే ఎక్కువ తృప్తి పరిచే నిన్ను వెనికి తీసుకొని వచ్చాడు. నువ్వు ఏ కోరిక తెచ్చు, పేరనే కోరిక, డబ్బునే కోరిక, అందం అనే కోరిక, చదువు అనే కోరిక, ఏ కోరిక తెచ్చు ఆ కోరికని దేవుడు తన వాక్యానుసారంగా ఆత్మీయమైన విధానంలో సంతృప్తి పరచడానికి ఎదురు చూస్తాడు. ఆయన సంతృప్తి పరిస్తే ఈ ప్రపంచం ఏది నిర్వహించగలదు. When God satisfies, there is no other satisfaction that can even come near that competition. అపరాటంలో దగ్గర కూడా వేరే ఎవరు రారు. ఆయన ఇచ్చే తృప్తి విశిష్టమైన తృప్తి, విచిత్రమైన తృప్తి. ఆ తృప్తి లాంటి తృప్తి లేదు. అయితే దేవుడు పెట్టిన కోరికని యాకోబు ఎట్ట తీరుద్దాం అనుకున్నాడు. మూడు పొరపాట్లు. మొదటి పొరపాటు వద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి. యేసు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి నేను అలసిన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతనికి ఏదోము అనబడి చదువు. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా. చాలండి, మొట్టమొదటిది మొట్టమొదటిది మొట్టమొదటి పొరపాటు ఏంటి తెలుసా? ఈయనలో ఉంటున్న ఆకలి ఒక మనిషి తీర్చగలడు అని అనుకుంటా వచ్చాడు. ఈయన ఏమనుకున్నాడంటే ఒక మనిషి దగ్గర నుంచి పొందగలను, ఒక మనిషి నాకు ఇచ్చేయగలడు. బాగా గుర్తుపెట్టుకోపోయినా దేవుడు పెట్టిన ఆకలి దేవుడే తీర్చగలడు, ఒక మనిషి తీర్చలేడు. దేవుడు నీలో పెట్టిన కోరిక, దేవుడు నీలో పెట్టిన ఆకాంక్ష, అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది దేవుడే తీర్చలేదు. నువ్వు తీర్చుకోలేవు, వేరే ఏ మనిషి తీర్చలేడు, వేరే ఏ మనిషి కూడా ఇవ్వలేదు. ఈయన మొదటి పొరపాటు ఏంటంటే మనిషి వైపు చూశాడు తన పిచ్చి నెరవేర్చుకోవడాడు, మనిషి వైపు చూశాడు తన కోరిక నెరవేర్చుకోవడాడు, మనిషి వైపు కళ్ళు తిప్పాడు. ఎన్నిసార్లు మనుషుల వైపు చూస్తూ ఉంటున్నావు, మనుషుల సహాయం వ్యర్థం. ఈ సంగతి ఎన్నిసార్లు అవడమించావు, ఏదో నోటి మార్చా, చాలా మంది చెప్తా, నేను చూసుకుంటా, నేను నీకు సాయం చేస్తా, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఈ ప్రపంచంలో ఎవరు కడుపు నింపుకోవడానికి పిండంగా రూపించబడక మునిపే ఆయన కన్నులు నిన్ను చూస్తూ వచ్చాయి. 139 కీర్తన 16 వచనంలో ఉంటాయి. పిండంగా రూపించబడక మునిపే ఆయన కళ్ళు నేను చూసిన నియమింపబడిన దినములు ఒకటే గడవక మునిపే నా దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములు ఆయన. నువ్వు ఇంకా పిండంగా రూపించబడక మునిపే నిన్ను చూస్తున్న దేవుడు, నీ గురించి ఎరిగిన దేవుడు, నీ సమస్తాన్ని చూసి నీ సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆ దేవుడు నీ కోరికను తీర్చగలిగిన. ఈ ప్రపంచంలో ఏ మనిషిని కోరిక తీర్చలేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. తప్పిపోయిన కుమారుడు అనుకుంటా వచ్చాడు, మా నాన్న గ్రేముణ్ణి, మా నాన్న చిన్నప్పటి నుంచి వస్తున్నాను కదా, మా నాన్నకి నేను ఎవరో తెలుసు కదా, మా నాన్న గ్రేవ్ లేదు, నేను దూరు
దూరదేశాలు పోక, దూరదేశంలో ఎవరున్నారంట, దూరదేశంలో స్నేహితులు ఉన్నారు, దూరదేశంలో వేసులు ఉన్నారు, దూరదేశంలో అందులో నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు నా కొడుకు తిరుగుతాం అనుకుంటా వచ్చాడు, వెళ్ళాడు దూరదేశానికి, వెళ్ళాడు. ఓ చాలా మంది స్నేహితులు అవుతా వచ్చారు, ఏ స్నేహితులు తన కొడుకుని తీర్చలేకపోతా వచ్చారు, వేషం దగ్గరికి వెళ్ళారు, వేషులు తన కొడుకుని తీర్చలేకపోతా వచ్చారు, అందులో పొట్టు ఇచ్చేవాడు దగ్గరికి వెళ్ళారు, వాడు తిన కోరికను తీర్చలేకపోతా వచ్చాడు. చివరికి అర్థమైంది, నా కోరికను తీర్చాడు మా నాన్నే. ఇంకెంతకాలం పరిగెడతావు నువ్వు, ఇంకెంతకాలం పరిగెడతావు మనుషుల వెనుక పరిగెత్తి నీ చాలదా, ఇంకెంతకాలం మనుషుల వైపు చూస్తూ ఉంటావు, మనుషులు కేవలం నీ సహాయం నాసికారంధ్రులు ఊపిరి కలిగిన మానవుడిని నమ్ముకున్న వాడు శాపగ్రస్తుడు. నీలాంటి మానవుడు నీకేం చేస్తాడు, వాడే తృప్తి కోసం పరుగులు తీస్తా ఉంటే వాడు నీకేం తృప్తిస్తాడు. వాడి దగ్గర ఎంత ఉందో దాంట్లో కొంచెం ఇవ్వగలడు కదా, వాడి దగ్గర ఎంత ఉందో దాన్ని మొత్తం అంశానికి ఇవ్వగలడు కదా. నీకు కావాల్సింది ఒక మనిషి ఇచ్చేది కాదు, నీకు కావాల్సింది దేవుడు ఇచ్చేది. అందుకనే ఆ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఎక్కడ వచ్చాడు తెలుసా, పరిగెత్తుకుంటా వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు తెలుసా, యేసయ్య ఎక్కడ ఉన్నాడు అక్కడికి వచ్చాడంట. మోకాళ్ళ మీద పడ్డాడంట. ఒకసారి ఊహించగలవా, ఒక అధికారి మోకాళ్ళ మీద పడ్డం ఏంటి, ఓ యవనస్తుడు మోకాళ్ళ మీద పడ్డం ఏంటి, ఒక డబ్బు ఉండేవాడు మోకాళ్ళ మీద పడ్డం ఏంటి, ఎందుకు అని అంటే తన హృదయంలో ఖాళీతనం ఎక్కువైపోయింది. మామూలు ఖాళీతనం కాదు, నిద్ర పట్టట్లేదు, ఖాళీతనం డబ్బు ఉంది నిద్ర పట్టట్లే, అధికారం ఉంది నిద్ర పట్టట్లే, ఎవరి వయసు ఉంది నిద్ర పట్టట్లే. ఆ యవనస్తుడికి పిచ్చెక్కిపోయి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వస్తుంటే అందరూ చూస్తున్నారు, ఏమబ్బా ఈయన పరిగెడతారు, నా గురించి మీరు ఏమన్నా అనుకుంటారు బాబు, నా పరువు పోయినా పర్వాలే, నా లోపల ఉంటున్న ఖాళీతనము మీరు తీర్చలే, మీ పేరు తీర్చడు, మీ పరువు తీర్చడు, ఏసయ్య తీరుస్తాను పరిగెత్తుకుంటూ వచ్చాడు. మోకరిచ్చాడు, ఎందుకు మోకరిచ్చాడు, ఆయన ఏంటి అందరూ మోకరిచ్చే వాళ్ళు, ఆయన అధికారి కాబట్టి. కానీ అధికారి యేసయ్య దగ్గర మోకరిచ్చాడు, ఎందుకంటే ఈ వ్యక్తికి ఒక సామాన్యమైన సత్యం అర్థమైంది ఏంటంటే, మనుషులు చేసే దానికంటే ఎక్కువ యేసయ్య చేస్తాడు. ఈ సత్యం మీకు ఇంకా అర్థం కావట్లే, మనుషులు వెనకాల పరిగెడుతున్నావు, అమ్మాయిల వెనకాల పరిగెడుతున్నావు, అబ్బాయిల వెనకాల పరిగెడతా ఉంటున్నావు, ఎక్కడో ఎవరో వెనకాల పరిగెడతా ఉంటున్నావు, ఎవరో ఏదో ఇస్తానో నీకు వాగ్దానం చేశారా, వట్టియే యోసేపు చరసాల్లో ఉన్నప్పుడు పానగాయకుడు వాగ్దానం చేస్తా వచ్చా, నువ్వేం భయపడద్దు, నేను బయటకు పోవడం ఫరో దగ్గర పోవాలని నీ గురించి చెప్తా, నేను బయట తీసుకొస్తా. రెండు పొడగాటి సంవత్సరాలు గడిచిపోతా వచ్చాయి, ఆఫ్టర్ టూ లాంగ్ ఇయర్స్ దేవుడు గుర్తు చేసుకున్నాడు కాబట్టి పానదాయకుడికి గుర్తొచ్చింది, లేకపోతే యోసేపు పానదాయకుడు నమ్ముకున్నంత కాలము చరసాల్లోనే సమయం గడిపేస్తా వచ్చాడు. సమయం దావీదు మర్చిపోయాడేమో, యెహోవా దావీదు మర్చిపోలేదు. ఈనాడు ఏ మనిషి వెనకాల పరిగెడుతున్నావు, మనుషుల సహాయం వ్యర్థమని నీకు అర్థం కావట్లేదా, మనుషులు నమ్ముకోవడం వ్యర్థమని నీకు అర్థం కావట్లేదా, యాకోబు తన అన్న ఇవ్వగలడేమో అని అనుకుంటా వచ్చాడు, మనుషుల వైపు చూస్తా వచ్చాడు. ప్రియుడా చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. మనుషులు వెనకాల పరిగెడతా ఉంచినావేమో, ఎంతకాలం మనుషులు వెనకాల పరిగెడతావు, నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, నీకుంటున్న పిచ్చి చాలా ఎక్కువ. ఏ మనిషి ఆ పిచ్చిని తీర్చలేడు, ఏ మనిషి ఆ కోరికని తీర్చలేడు, ఏ మనిషిని హృదయవాంఛని ఉన్నాడు, ఏ మనిషి నీ పక్షంగా దేవుడికి ఉంటున్న దేవుడు నీలో నిర్మాణము చేసేటప్పుడే నీలో నాటుతో వచ్చిన అభిలాషలు ఏ మనిషి తీర్చలేడు. దేవుడి దగ్గరకు రా, ఓన్లీ గాడ్ ఈస్ బిగ్ ఎనఫ్ టు గివ్ యూ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ కోరికలు అన్నింటిని తీర్చే శక్తి సామర్థ్యం కేవలం దేవుడి దగ్గరే ఉంది. ఎంత పరిగెడుతున్నావు మనుషులు వెనకాల, ఎంత పరిగెడుతున్నావు డబ్బులు దేవుడు వెనకాల, ఎంత పరిగెడుతున్నావు భక్తుల వెనకాల, ఎంత పరిగెడుతున్నావు అమ్మాయిల వెనకాల, ఎంత పరిగెడుతున్నావు అబ్బాయిల వెనకాల, ఎంత పరిగెడుతున్నావు టెక్నాలజీ వెనకాల, ఎంత పరిగెడుతున్నావు ఈ పేరు వెనకాల, ఎంత పరిగెడుతున్నావు, పరిగెత్తి ఖాళీ నీకు అర్థం కావట్లేదా. ఈనాడు నీ జీవితాన్ని ఒక్కసారి ప్రభు చేతిలో నూతనంగా ఇస్తావా? హెరాల్డ్ అబ్రహాం అని ఒక పుట్టుక క్రైస్తవుడు, ఈ పుట్టుక క్రైస్తవుడు తన యవన కాలం నుంచి కూడా తృప్తి దేంట్లో ఉందనుకున్నాడు, అంటే పరుగు పందాల్లో తృప్తి ఉందనుకున్నాడు, పరుగు పందాల్లో తృప్తి ఉందనుకొని ఆయన విపరీతంగా తెర మీద తీసుకొని పరుగు పందాల కోసం సిద్ధపడతా వచ్చాడు. తీరా పరుగు పందాల కోసం సిద్ధపడి ఒలింపిక్స్ లో సెలెక్ట్ అవుతా వచ్చాడు. ఒలింపిక్స్ లో సెలెక్ట్ అయిన తర్వాత తను పరిగెత్తే రోజు వచ్చింది, గోల్డ్ మెడల్ తన ఆకాంక్ష, ప్రపంచపు గోల్డ్ మెడలిస్ట్ గా పేరు తలపిచ్చి గోల్డ్ మెడల్ దొరికితే చాలు నా ఆశలన్నీ తీరుస్తాయని వెరితనం తను పట్టేసి
చేసింది. ఆ రోజు పరిగెత్తాడు, గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు. గోల్డ్ మెడల్ సంపాదించుకున్న తర్వాత ఆ రోజు రాత్రి వార్డ్రోబ్ ముందు కూర్చున్నాడు. తన మెడల్ సంపాదించిన గోల్డ్ మెడల్ వేసుకున్నాడు. తను అనుకున్నాడు, నేను అనుకున్నది సాధించేశాను కదా, ఎంత ఘనుడుగా ఉన్నాను అని కనుదర్శి అద్దంలో చూశాడు. అద్దంలో చూసేటప్పుడు ఒంటి మీద గోల్డ్ మెడల్ వేలాడుతూ ఉంది. తన తన ఉదరం మీద ఆ గోల్డ్ మెడల్ చక్కగా మెరుస్తూ ఉంది. ప్రపంచపు పేరు తన చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ ఆ వార్డ్రోబ్ లో ఆ వార్డ్రోబ్ ఏమిటో అద్దంలో చూసుకునేటప్పుడు తన జీవితం ముందంతా ఖాళీయో, అదే ఖాళీతనము. గోల్డ్ మెడల్ తన ఖాళీతనాన్ని నింపలేకపోతా వచ్చింది. తట్టుకోలేక తన పర్సనల్ సెక్యూరిటీ కోసం పెట్టుకుంటా వచ్చిన గన్ తీశాడు, లోడ్ చేశాడు, నేరుగా తలకు పెట్టుకున్నాడు, కాల్చుకున్నాడు, అదే హోటల్ రూమ్ లో చచ్చిపోతా వచ్చాడు. గోల్డ్ మెడల్ సంపాదించాడు. తనకు అర్థమైంది గోల్డ్ మెడల్ తన పిచ్చి తీర్చలేదని, చచ్చిపోతా వచ్చాడు. అదే హెరాల్డ్ బ్రాంక్ ఒక స్నేహితుడు ఉన్నాడు, పేరు ఎరిక్ లిడల్. ఈ ఎరిక్ లిడల్ చిన్న వయసులోనే యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించాడు. ఎరిక్ లిడల్ కూడా ఒక పిచ్చి. ఏం పిచ్చి అంటే, నేను పరుగు పందాల్లో పరిగెత్తాలి. ఎరిక్ లిడల్ కూడా ఒక పిచ్చి, నేను ఒలింపిక్స్ గెలవాలి. ఎరిక్ లిడల్ కూడా ఒక పిచ్చి, నేను పేరు సంపాదించాలి ఒక అథ్లీట్గా. ఆయన యేసు ప్రభువును స్వంత రక్షకుడిని అంగీకరించిన తర్వాత చాలా కఠినమైన, చాలా కఠోరమైన తరబీది తీసుకుంటా వచ్చాడు. ఒలింపిక్స్ లో నిలబడతా వచ్చాడు. ఒలింపిక్స్ లో నిలబడిన తర్వాత తాను పరిగెత్తాల్సిన రోజు ఆదివారం పడతా వచ్చింది. తాను పరిగెత్తాల్సిన రోజు ఆదివారం వచ్చేటప్పటికి ఎరిక్ లిడల్ కి ఒకటి అర్థమైంది, ఒలింపిక్స్ అంటే నా పిచ్చి, కానీ ప్రభు నా ప్రాధాన్యత. ఈ పిచ్చి కంటే నా ప్రభు ఎక్కువ, ఈ గోల్డ్ మెడల్ కంటే నా ప్రభు ఎక్కువ, నా ప్రభు ఇల్లు ఎక్కువ, నా ప్రభు దినం ఎక్కువ, నా ప్రభు వాక్యం ఎక్కువ, నా ప్రభు ఆరాధన ఎక్కువ, నా ప్రభు బల ఎక్కువ. నేను పరిగెత్తను. ఆ దేశం గవర్నమెంట్ అంది, దేవుడి పిచ్చి ప్రపంచం అంతా పిచ్చోడని స్టాంప్ వేసింది ఎరిక్ లిడల్ కి. వాస్తవంగా ఆయన పిచ్చోడు, కానీ ప్రపంచం కోసం కాదు, ప్రభు కోసం పిచ్చోడు. ఆ రోజు పరిగెత్తలేదు. అదైపోయిన తర్వాత తను ఎన్నడు తరబిదు తీసుకొని ఒక పరుగు పందంలో పరిగెత్తడానికి అవకాశం దొరికింది. అది ఆదివారం అయిపోయిన తర్వాత ఆయన అనుకున్నాడు, నేను ఎప్పుడు తరబిదు తీసుకోలేదు, ఇలాంటి పరుగు పందంలో ఇంత పొడగాటి పరుగు పందంలో నేను ఎప్పుడు పరిగెత్తలేదు, నేను ఎలా పరిగెత్తగలను, నాకు వస్తా గోల్డ్ మెడల్, నాకు చాలా మిగిలిపోతామో అని చెప్పి భయం భయంగా వెళ్ళాడు. వెళ్ళి ఇక ఆ యొక్క పరిగెత్తే ట్రాక్ మీదకి రాకమనుకో, ఒక సీనియర్ క్రిస్టియన్ బిలీవర్ అథ్లెట్, ఒక 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 తనకంటే ఇంతకు ముందు పరుగు పందాల్లో పరిగెత్తిన ఒక మంచి క్రైస్తవ విశ్వాసి ఆయన దగ్గరకు వచ్చాడు, చేతిలో కాగితం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఈయన ఆ టెన్షన్ లో, ఆ ఒత్తిడిలో ఆ కాగితం అట్టాన్ని చేతిలో పట్టుకొని ట్రాక్ మీదకి వెళ్ళిపోయాడు. ట్రాక్ మీదకి వెళ్ళాడు, మోకరిచ్చాడు ట్రాక్ మీదకి. ఇంకా ఆనియమాకరంగానే అందరూ ఇంకా సెట్ పొజిషన్ లోకి వచ్చారు. ఇక పరిగెత్తలేదు, రడిగున్నారు, చేతిలో కాగితం, ఇదేందా చేతిలో కాగితం పెట్టుకొని వచ్చాడు, ఏముందా ఈ కాగితం అని తీసి చూశారు. ట్రాక్ మీద కాగితాన్ని తీసి చూశారు. ఆ కాగితంలో రాయబడిన మాట, వర్షం 2:30 గడపచ్చు. ఆ ఒక్క మాటని కాగితం అలానే పట్టుకున్నాడు. మానవాతీతమైన వేగంతో పరిగెడతా వచ్చాడు. గోల్డ్ మెడల్ తెలుసుకుంటా వచ్చాడు. గోల్డ్ మెడల్ తన మీద పడంగానే ప్రెషర్ పెట్టడం చుట్టూ ఈగలు గమ్మేస్తా వచ్చాడు. నువ్వు ఎంజాయ్ చేయబోతున్నావు, గోల్డ్ మెడల్ దొరికింది, ఎంజాయ్ చేయబోతున్నావు అన్నాడు. గోల్డ్ మెడల్ అంటే నాకు పిచ్చి, కన్నా ప్రభు కంటే ఎక్కువ కాదు. ఈ గోల్డ్ మెడల్ కోసం చాలా తరబీ తీసుకున్నా, ఈ గోల్డ్ మెడల్ కోసం పరిగెత్తా. ఇప్పుడు గోల్డ్ మెడల్ దొరికింది కదా, ఇప్పుడు నా పిచ్చి అని కలిసా. ఈ గోల్డ్ మెడల్ తీసి ఇచ్చేసి దేవుని సేవ చేయడం, ఆ గోల్డ్ మెడల్ని తీసి ఇచ్చేసాడు. ఆయన రాస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, గాడ్ మేడ్ మీ ఫాస్ట్ బట్ నాట్ ఫర్ దిస్ వరల్డ్, గాడ్ మేడ్ మీ ఫాస్ట్ ఫర్ హిస్ మిషనరీ వర్క్. దేవుడు నన్ను వేగంగా పరిగెత్తే వాడిగా చేశాడు. వేగంగా పరిగెత్తడం ప్రపంచం యొక్క పేరు కొరకు, ప్రఖ్యాతిని కొరకు, నమ్మ కొరకు, స్థానం అంతస్తుల కోసం కాదు, వేగంగా పరిగెత్తడం చేశాడు. భారతదేశానికి, ఆఫ్రికా ఖండానికి, చైనా ఖండానికి, మూడు ప్రాంతాలకి అద్భుతమైన మిషనరీగా వెళ్తా వచ్చాడు. ఇద్దరు స్నేహితులు, ఇద్దరికి పిచ్చి గోల్డ్ మెడల్ అంటే, ఇద్దరు సంపాదించాడు గోల్డ్ మెడల్. కానీ ఒకడు మానవుడితో ఆగిపోయి తనను తాను కాల్చుకొని చచ్చిపోయాడు, ఒకడు ఆ పిచ్చిని దాటిన దేవుడిని పట్టాడు, దేవుని కొరకు చనిపోయాడు. పరలోకంలో గోల్డ్ మెడల్ కాదు, అద్భుతమైన కిరీటం ఉంటుంది. మనిషి వైపు చూస్తున్నావా? మానే, నీకెవరు సాయం చేస్తారనుకుంటున్నారా? నీకెవరు సాయం చేయరు. దేవుడే మన సహాయం. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే. ఆయన దగ్గర కాకుండా నీకెవరి దగ్గరికి వెళ్తావు? ఎస్ఐకి ఒక మంచి గుణం ఉండేది ఈ ప్రపంచంలో.
అయ్యా తండ్రి మీద ఆధారపడినట్టు ఎవరు ఆధారపడలేదు, ఎవరు ఆధారపడలేదేమో. He lived on faith, he walked on faith, he drank on faith, he ate on faith, he slept on faith, he breathed on faith, he died on faith. ఆయన పుట్టాడు విశ్వాసంతో, నడిచాడు విశ్వాసంతో, తిన్నాడు విశ్వాసంతో, తాగాడు విశ్వాసంతో, పండుకున్నాడు విశ్వాసంతో, చచ్చిపోయేటప్పుడు విశ్వాసం చచ్చిపోయారు. అందుకని ఆయన శిలువ మీద వేలాడేటప్పుడు తండ్రి మీరు ఏం చేస్తున్నా ఎరగలో, వీళ్ళందరూ వదిలిపెట్టేశారు ఆయన, వీళ్ళందరూ వదిలిపెట్టేశారు అని చెప్పి ఎక్కడ కేకలు అందరూ వదిలిపెట్టారు. ఈ కేక వేలేదు, కానీ ఏం కేకేశారు తెలుసా, ఏలో ఏలో ఎలా మా సమస్తాన్ని నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడ నాడికి ఎవరు చేస్తా పట్టుకున్నాయా, నేను చేసినా కట్టుకోగలరు, ప్రపంచంలో అందరూ నేస్తున్న తట్టుకోగలను, నేస్తున్న తట్టుకోలేనయ్యా. అందుకని గెచ్చమని వనానికి వెళ్ళి ఏడ్చి 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 చెమట రక్తమిందోగపడే అంత ఏడ్చి అంటున్నాడు. అయ్యా ఈ గిన్నెలు తొలగించు, ఎందుకు తెలుసా, ఈ గిన్నెలో నువ్వు నాకు దూరం అవుతావు, నేను దూరం చేసుకునే బాధ లేదు, నా వల్ల కాలయ్యా నేను వదిలిపెట్టడు. His desire was not for man, his desire was for God. పిలాచు చెప్తా ఉంటున్నాడు, నిన్ను విడిపించాది కదా, నేను బతికేది, నేను పిలిపించుకునేది, నేను నడిచే ప్రతి అడుగు నా తండ్రి దగ్గర నుంచి మాత్రమే. నేను చూస్తున్నా అంటే తండ్రి చూస్తున్నారు కాబట్టి, నేను పనిచేస్తున్నా అంటే తండ్రి పనిచేస్తున్నారు కాబట్టి, నేను మాట్లాడుతున్నా అంటే తండ్రి అనుగ్రహించాడు కాబట్టి, నేను నా ప్రతి అడుగు నా ప్రతి ఊపిరి నా మనుగడికి కారణమే నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి కాకలేని కారణం లేదు. అలా జీవిస్తా వచ్చాడు తండ్రి మీద ఆధారపడి. ఈనాడు యేసయ్య జీవితం అంత ప్రభావమైన జీవితం ప్రపంచంలో ఉందా? ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్ ఆఫ్ ఆల్ ఏజెస్ పుట్ టుగెదర్ క్యూములేటివ్లీ. ఈ ప్రపంచంలో అన్ని 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 వయసులు అన్ని తరాలు అన్ని యుగాలు కలిపి చూస్తే యేసయ్య అంత ప్రభావవంతమైన జీవితం ఇంకోటి లేదు. ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ ఆఫ్ హిస్టరీ ఇస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రపంచ చరిత్రను రెండుగా చింపేసింది ఎవరు తెలుసా? తండ్రిని పిచ్చి కలిగిన ఆయన. ఈ ప్రపంచంలో అతి ఎక్కువ పాటల మీద ఎవరి మీద రాయబడ్డా తెలుసా? తండ్రిని పిచ్చి కలిగిన ఆయన మీద. ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తి ఎవరు తెలుసా? యేసయ్య. తండ్రి మీద పిచ్చి కలిగి ఉన్నాడు ఆయన. ఈ ప్రపంచంలో అతి ఎక్కువ జీవితాన్ని మార్చింది యేసయ్య. ఎందుకు తెలుసా? ఆయన తండ్రి మీద పిచ్చి కలిగిన్నాడు. ఈనాడు ఏ మనిషి మీద పిచ్చి పెట్టుకున్నా ప్రత్యేకంగా ఓ ఎవరు వస్తున్నావు, ఓ ఎవరు వస్తున్నావు, ఏ అబ్బాయి మీద, ఏ అమ్మాయి మీద నీ విలువైన ప్రేమని హారేసుకుంటున్నావు? మనిషి మీద ప్రేమలు మానేవా? మనిషి మీద ప్రేమలకి ఫుల్ స్టాప్ పెట్టవా? పూర్ణ విరామం పెట్టవా? మనిషి వెనకాల మనిషి వెనకాల మనిషి అనిస్తాడు, పది నిమిషాలు సాటిస్ఫాక్షన్ ఇస్తాడు, 10 సంవత్సరాలు పిండేస్తాడు నిన్ను. మనిషి వెనకాల పరిగెత్తాడు. మనిషి దగ్గర నాకు ఏదో దొరుకుద్ది, ఏషావు దగ్గర నాకు ఏదో దొరుకుద్ది. ఏం దొరుకుతుందండి ఏషావు దగ్గర? ఏమి దొరకదు. ఏషావు ఇచ్చాడు జ్యేష్ఠత్వం, దేనికి పనికి వచ్చింది? పిచ్చి కాగితానికి కూడా పనికిరాలే. ఈనాడు మనుషుల వెనకాల పరిగెత్తింది చాలదా? అమ్మ వెనకాల, నాన్న వెనకాల, అక్క వెనకాల, తమ్ముడు వెనకాల, చెల్లి వెనకాల, నీకు తెలిసిన స్నేహితుల వెనకాల, ఎవరో సిఫారసు చేస్తారు, ఎవరో రికమెండేషన్ ఇస్తారు. ఈ జీవితానికి దేవుడు సరిపోడా? ఈ జీవితానికి దేవుడు సరిపోడా? షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నారు, నెబుకద్నెజర్ దగ్గర నిలబడి అంటున్నారు, ఓ నెబుకద్నెజర్ ఇంత గుండె పేరు వచ్చిందా మీకు? నేను రాజుని, నేను పెద్ద చక్రవర్తిని, నన్ను చూస్తే దేశ ప్రజలు వణికి చచ్చిపోతారు, నన్ను పేరు విడిపిస్తారేంటి? రాజు లేదు, చిరంజీవి లేదు, చిరకాలం జీవించింది, ఒక ముందు తగలేదు, తోకలే, పేరు విడిపిస్తున్నారేంట్రా? నువ్వు ఐశ్వర్యాలు కట్టించిన వాళ్ళు, అంతస్తులా కట్టించిన వాళ్ళు, దేశంలో నాకంటే చిన్న వాళ్ళు, అన్ని రకాలుగా నాకంటే చిన్న నన్ను పేరు విడిపిస్తుంది. ఈ విషయంలో నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అక్కరం లేదు. మా పిచ్చిని ఇచ్చే ఉద్యోగాలు కాదు, మా పిచ్చిని ఇచ్చే డబ్బులు కాదు, మా పిచ్చిని వేసే అన్నం కాదు, మా పిచ్చి మా మీద ఉంటున్న బట్టలు కాదు, మా పిచ్చి మా దేవుడు, ఆయన కోసం చచ్చిపోతా. ఏ నెప్పుకట్లే సార్, ఏ విషయంలో నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అక్రమ పట్ల మా పిచ్చి పట్టాలి కాన్సర్ చెప్పాలి, చచ్చిపోతాం. మాకు పిచ్చి పట్టిన దేవుడు ప్రశ్న జవాబు ఇవ్వడానికి ఈనాడు పీడా ఒక్కసారి ఆలోచించు. మనిషి 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 దానికి మంచి పేరు తెచ్చుకో, మనిషి దగ్గర నుంచి ఏదో సంపాదించా, మనిషి దగ్గర నుంచి ఏదో తీసుకో, మనిషి దగ్గర నుంచి ఏదో వెనక, ఇదే పిచ్చ, ఇదే పిచ్చ, ఇదే పిచ్చ, ఇదే మన మందానికి వచ్చి నేర్చుకునేది. మనుషులు మనిషి, యు వాంట్ టు బి ద గుడ్ బుక్స్ ఆఫ్ పీపుల్, గుడ్ బుక్స్ ఆఫ్ లీడర్స్.
మనుషుల పెద్ద పెద్ద నాయకుల దగ్గర వాళ్ళ దగ్గర మంచి పేరు ఉందా? ఎందుకు పనికి వస్తుందండి ఆ పేరు? బట్టలు ఏసఐ దగ్గర నీకు పేరుంటే ఆ పేరు అన్నట్టు పోదు కదా. ఏసఐ దగ్గర పేరు, ఏసఐ దగ్గర స్థానం. ఇది ఇప్పించే లేదు. యాకోబు పిచ్చి పట్టింది, ఏసవ తీరుతా ఏసవ తీర్చగలడేమో అనుకుని వచ్చాడు. ఏసవి ఇచ్చాడు, నీ ఏమి ఇవ్వలే. ఈయనే పోగొట్టుకున్నాడు శుక్రుడు గారి కూర. ఏమి ఇవ్వలే ఏసవ్. దీనికి పనికి వచ్చింది ఏసవ్ ఇచ్చింది. ఈనాడు మనుషుల దగ్గర పరిగెత్తించాలా? ఏసఐ మనుషుల దగ్గర పరిగెత్తలే. పిలాతు ఇచ్చే జీవం నాకు అవసరం లే. నాకు జీవం ఇచ్చే తండ్రి నువ్వు కాదు. హెరోదు ఇచ్చే జీవం నాకు అవసరం లే. నాకు జీవం ఇచ్చే దేవుడు. శరీరకు నేను నువ్వు ఇచ్చే జీవం మాకు అవసరం లే. మాకు దేవుడు ఇచ్చే జీవం కావాలి. యాకోబు చెప్తా వచ్చింది, ఫరో నువ్వు బిచ్చంగా వేస్తే జీవం నా కొడుకు అవసరం లే. నా కొడుకు దేవుని జీవం కావాలి. ఎస్తేరు, అహష్వేరోషు రాజు, నువ్వు ఇచ్చే జీవం నాకు అవసరం లే. నా ఉపవాస ప్రార్థన నాకు ఇచ్చే జీవం కావాలి. యోనా, ఓడలో ఉంటున్న వాళ్ళు ఇచ్చే జీవం నాకు అవసరం లే. నన్ను రక్షించే సామర్థ్యం కలిగి తిమింగళమును పంపించగలిగిన దేవుని జీవం నాకు కావాలి. ఇలాడు మనుషులు ఇచ్చేదంత బతుకుతావా? చాలా చవక బతుకు ప్రియుడు, చాలా చవక బతుకు. దేవుని సృష్టి క్రమాన్ని ఆదికాండ మొదటి అధ్యాయంలోనే దేవుడు ఒక అద్భుతమైన సృష్టి నియమాన్ని పెడతా వచ్చాడు. ఏం నియమం తెలుసా? ఆయన చెట్లను తయారు చేసేటప్పుడు చెట్టు పెరుగు, నీలో గింజలు రావాలి, నీలో ఫలాలు రావాలి మాట్లాడలే. చెట్టును తయారు చేసేటప్పుడు భూమితో మాట్లాడాడు. చేపలను తయారు చేసేటప్పుడు నీళ్ళతో మాట్లాడాడు. చెట్టును తయారు చేసేటప్పుడు భూమితో మాట్లాడాడు. భూమి చెట్లను పుట్టించింది. చేపలను తయారు చేసేటప్పుడు నీళ్ళతో మాట్లాడాడు. నీళ్ళు చేపలను పుట్టించింది. మానవుణ్ణి తయారు చేసేటప్పుడు తనతో తాను మాట్లాడుకున్నాడు. అందుకనే చెట్టుని భూమి నుంచి దూరంగా చేస్తే ఆటోమేటిక్గా చెట్టుకు నువ్వు ఏం చేయాల్సి, దాని దారిన అది ఎండిపోయి చచ్చిపోతుంది. చేప నీళ్ళ నుంచి బయటకు తీస్తే నువ్వు ఏం చేయాల్సిన, ఆటోమేటిక్గా దాని దారిన అది చచ్చిపోద్ది. మానవుడి జీవము నేలలో లేదు, మానవుడి జీవం నీళ్ళలో లేదు. మానవుడి జీవం తను తయారు చేసిన దేవుడిలో ఉంది. అందుకని దేవుడు మానవుని తయారు చేసినప్పుడు తనలో తాను మాట్లాడుకున్నాడు. దేవుడి నుంచి మానవుని బయటకు తీస్తే ఏం చేయాల్సిన, ఆటోమేటిక్గా చచ్చిపోతాడు. ఈనాడు ఎంత తృప్తి లేకుండా మనుషులు వెనకాల పరిగెడుతున్నా. ఎవడో ఎవడో చేస్తే నీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటా. నీ లైఫ్ డిఫరెంట్ ప్రీడా. యు ఆర్ సో ప్రెషియస్, యు ఆర్ సో వాల్యుబుల్. నాట్ కాపీ పేస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం చాలా విలువైంది, చాలా వేరైంది, చాలా ఇంతైంది. ఎవడో జీవితంలో చెప్తే నీ జీవితంలో కూడా అదే కాపీ చేయాలనుకుంటా. నువ్వు వేరే వాడు ప్రీడా, నువ్వు వేరే వాడివి. యు ఆర్ డిఫరెంట్, నువ్వు వేరే వాడివి. మనుషులు ఇచ్చే భవిష్యత్తు వద్దు. చెప్పు, మనుషులు ఇచ్చే భవిష్యత్తు నాకు వద్దు, నాకు దేవుడు ఇచ్చే భవిష్యత్తు కావాలి. ఈయన మొదటి చేసిన పొరపాటు, ఈయన మొదటి చేసిన పొరపాటు మనుషులు ఇచ్చే దాని వెనకాల పరుగులు తీశాడు. ఈయన రెండో చేసిన పొరపాటు వద్దాం. ఆదికాండము 27వ అధ్యాయానికి, ఆదికాండము 27వ అధ్యాయము ఈయన చేస్తా వచ్చిన రెండవ పని. ఇసాకు దగ్గరికి వెళ్ళాడు. ఇసాకు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇసాకు అడుగుతా ఉంటున్నాడు, ఓర్వయా నువ్వు? అప్పుడు ఇస్తున్న జవాబు 23వ వచనం 24వ వచనం. అది కన్నం 27వ అధ్యాయం 23 24 చదువు. ఏషావు నా కుమారుడు నీవే అన్నాడుగా. నేనే అని ఎప్పుడైతే చెప్పాడు, ఆయన ఎందుకంటున్నాడు తెలుసా? ఈ మాట రెండవది, ఈయన తన పిచ్చిని పాపంతో నెరవేర్చుకుందాం అనుకున్నాడు. మొట్టమొదటిది ఆయన పిచ్చిని మనుషులతో తీర్చుకుందాం అనుకున్నాడు. రెండవది ఆయన పిచ్చిని పాపంతో తీర్చుకుందాం అనుకున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా పాపంతో సాధిద్దాం అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు తెలుసా? దేవుడు ఇచ్చిన వాగ్దానమే కదా. పాపంతో, పాపం ద్వారా పొందితే ఏంటి? పాపం ద్వారా కనుక వాగ్దానానికి నువ్వు జవాబు పొందుదాం అనుకుంటున్నావా? దానంత పిచ్చి పని ఇంకొట్టాడు. పరిశుద్ధమైన దేవుడు పాపం మీద ఆధారపడ్డ తన వాగ్దానం నెరవేర్చడానికి, పరిశుద్ధమైన దేవుడు అక్రమం మీద ఆధారపడ్డ తన వాగ్దానం నెరవేర్చడానికి, పరిశుద్ధమైన దేవుడు వాక్యానికి విభిన్నమైన పద్ధతుల మీద ఆధారపడ్డ తన ప్రణాళికలు నెరవేర్చడానికి, పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన వలనలో పరిశుద్ధమైన వాక్యం చెప్పిన పరిశుద్ధమైన తన ప్రణాళిక పరిపూర్ణంగా చేయగలడు. ఓ రోజు నేను వరంగల్ సేవ చేస్తా ఉంటున్నప్పుడు సౌదరి నా దగ్గరికి వచ్చింది. సౌదరి నా దగ్గరికి వచ్చి చెప్తా వచ్చింది, అన్నా నాకు ఉద్యోగం అంతా వచ్చేస్తా వచ్చింది, దేవుడు నాకు ఇప్పుడు వాగ్దానం ఇచ్చాడన్న, ఉద్యోగం ఇస్తాడని అక్షరాల వాగ్దానం నెరవేర్చాడన్నా, ఇదిగో సెలక్షన్ లిస్ట్ లో నా పేరు వచ్చేసింది.
కానీ గవర్నమెంట్ లో ఉంటున్నా, ఆమె హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి అప్లై చేసుకుంటా వచ్చింది స్టాఫ్ నర్స్ గా, కానీ నాకు ఉద్యోగం రావాలంటే డాక్టర్లు 2 లక్షల లంచం అడుగుతా ఉంటున్నారన్న. లంచం కుదిరేటట్టు, లంచం అంతా సెట్ అయ్యేటట్టు, డబ్బులు సమకూర్చబడేటట్టు ప్రార్థన చేయండి. ముందే నేను బీపీ పేషెంట్, సర్రెక్కేసి నేతికి నీకేమన్నా మెంటలా పిచ్చా తెక్క ఎర్ర అని కలిపొచ్చాయా? లంచం కోసం మందిరంలో సేవకుడి దగ్గరకు వచ్చి ఎట్లా ప్రార్థన చేయించుకుంటావు? అప్పుడు ఆమె ఏం తెలుసా, తీరు వాగ్దాని ముందు నాకు ఉద్యోగం వస్తుందని. అవునా అక్క, లంచం ద్వారా వస్తుందని రెఫరెన్స్ చూపించి నాకు. లంచం సమకూర్చుకుంది, వెళ్ళింది, ఇచ్చింది, ఉద్యోగం తెచ్చుకుంది. ఉద్యోగం తెచ్చుకుంటా థ్యాంక్స్ న్యూ మీటింగ్ పెట్టింది. థ్యాంక్స్ న్యూ మీటింగ్ పెట్టిన తర్వాత పిలిచింది, అన్న మీరే మెసేజ్ చెప్పాలి, అనవసరంగా చెడగొట్టుకుంటావమ్మా నీ మీటింగ్ అనుకున్న మనసులో. ఇంకెవరినైనా పిలుచుకోమ్మా బాగుంటుంది అంటే వద్దన్నా, మీరే రావాలి, మీ రాత బాగలేదు అనుకుని వెళ్ళా. ప్రభువా నువ్వు ఏం చెప్పమంటే చెప్తా, నా కోపం బట్టి మాట్లాడండి. లంచ గొండులు ఇదేం మాట చెప్పి కీర్తన 73 నుంచి నిశ్చయంగా వాళ్ళు కాలు జారు స్థలంలోనే ఉన్నారు అని చెప్పి అన్నం తినకుండా గిఫ్ట్ తీసుకోకుండా వెళ్ళిపోయా. అందరూ అన్నారు నీకు పోయింది పో ఉద్యోగం, మెసేజ్ వింటే మాకు అర్థమైంది. ఆమె అనుకుంది లంచంతో కొనుక్కున్న ఉద్యోగం, 2 లక్షలు ఇచ్చి కొనుక్కున్న ఉద్యోగం ఎట్టబోతుంది? నెల తిరగలేదు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చాడు, మొత్తం లిస్టులు బయటకు తీశాడు, లంచాలు తీసుకున్న వాళ్ళందరి చరిత్ర మొత్తం బయటకు వచ్చేసింది. ఈమెకు ఉద్యోగం తీయడం కాదు కదా, ఇంకెన్నడు గవర్నమెంట్ జాబ్ రాకూడదు అని ఈమె సర్టిఫికేట్ మీద స్టాంప్ వేసి పంపించారు. అప్పుడన్నా ఇప్పుడు పెట్టుకుని ఇంకో థ్యాంక్స్ మీటింగ్ చెప్తా వాక్యం. పాపం పట్టుకొని పరిశుద్ధమైన ప్రణాళిక నడిచేద్దామనుకుంటున్నావు, కొంచెం పాపం కూడా పెట్టుకొని నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఎంత నెరవేర్చబడతాయనుకుంటున్నావు? అది మోసపడు, అది వినగొట్టబడు. ఈ మనిషి ఎవరుకున్నా పాపంతో దేవుని వాక్యం, పాపంతో దేవుని ప్రణాళిక, పాపంతో దేవుని చిత్తం. పాపంతో దేవుని చిత్తం అంటే ఎగ్జామ్ లో కాపీ కట్టి సీట్ వచ్చి దేవుని చిత్తం థ్యాంక్స్ గివింగ్ ఆపేయండి లాంటి పనులు. కులం కులం పెళ్లి చేసుకొని నచ్చిన గౌరీ నచ్చిన కట్నాలు ఇచ్చి తీసుకొని పెళ్లి చేసుకొని పెళ్లి కాడిన గౌరీ చిత్తాలు సరంగా చెత్త, పచ్చి చెత్త. ప్రేమించి పెళ్లి చేసుకొని నచ్చిన అమ్మాయిని కోరుకొని తెల్లటి ఎలాంటి అమ్మాయిని తెచ్చుకొని దేవుని చిత్తానుసరమైన పెళ్లి దేవుని మధ్యలో మళ్ళీ నువ్వు చేసే నాన్ సెన్స్, నువ్వు చేసే అబద్ధం, నువ్వు చేసే పాపం వాక్యాన్ని వెళ్ళిందో ఈనాడు ఎట్టు తయారని తెలుసా? ఎంత తోటలకు తయారై ఉంటే వాక్యం మాట్లాడలే మాట్లాడిస్తున్నా, వాక్యం మాట్లాడలే వాక్యాన్ని మాట్లాడిస్తున్నా. మన చేతిలో తోడు నచ్చుతా తిప్పుతాం, ఏమి నచ్చుతా మాట్లాడిస్తాం, ఎందుకంటే రెఫరెన్స్ బాగా నెత్తిలో కూర్చున్నాయి కదా. అందుకని మనే అలవాటు మనే వాక్యం మాట్లాడితే వెళ్ళ నేర్చుకో, చేత కాకపోతే వాక్యం వదిలేసి బతుకు. అంటే వాక్యానికి నచ్చిన తిప్పావంటే నీ కథ సినిమ కూడా బాగుంది, ఎత్తిపోతే నీకు కథ నెలవో. నువ్వు నీ ఇంటి పేరు కూడా మీరు చిరునామా అక్కడ ఎత్తిపోతాడు. జాగ్రత్త, వాక్యాన్ని మాట్లాడిస్తామా? ఎటు తయారాయం మనము? యాకోబు దేవుని ప్రణాళికలు పట్టుకొని తిప్పి మోసం అంటా, దొంగతనం అంటా, అబద్ధం అంటా, దీని ద్వారా దేవుడు మా అమ్మకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడంటే దేవుడు చూపించాడు, తర్వాత ఎట్ట నెరవేరుస్తాడు. దేవునితో పెట్టుకో, దేవుడితో పెట్టుకో. వీరు ఇచ్చాడు కదా దేవుడు, మామూలు గెలవలేదు. ఈయన పరిస్థితి ఎట్టయిపోయింది తెలుసా? మామూలు పరిస్థితి కాదు. ఈయన నెత్తి మీద చేయి పెట్టడమే ఆలస్యం, నిన్ను లేకుండా కప్పుకూడబోయింది. నాన్న ఆశీర్వాదం అబద్ధం చెప్పి, నాన్న ఆశీర్వాదం మోసం చేసి, నాన్న ఆశీర్వాదం దొంగతనం చేసి ఎప్పుడైతే తీసుకుంటా వచ్చాడో, నిజంగా అమ్మ కొడుకులు ఎంత అద్భుతమైన నాటకం కంపెనీ, అసలు మామూలు గౌరవుల కథ. ఆమంత వంత గట్టి ఇంకొని ఉండరేమో. ఏషావంట బయటకు వెళ్ళి ఏట మాంసం తీసుకొని వచ్చి వండితే వచ్చే రుచి ఇంట్లో ఉండే మేకకే తెచ్చిందట అయ్యాక. సో ఎంత వంటగత్త అండి, ఆయనే పిచ్చోడు ఎడాడో ఎత్తుకుంటున్నాడు. ఈయన అనుకుంది ఎంత మసాలా ఎంత ఉప్పు ఎంత కారం వేయాలో నాకు తెలుసు, నాకు మేకెందుకు ఆలుగడ్డి ఇచ్చిన రుచి తెట. స్టడీ చేశారు ఇద్దరు, అమ్మ కొడుకులు కూర్చొని నాన్నని స్టడీ చేసి దేవుని ప్రణాళికలు నెరవేర్చనుకున్నారు. తల్లి కొడుకులు ఇద్దరిని నాటకాల కంపెనీని దేవుడు ముందు వేరు చేశాడు. తల్లి చచ్చిపోయినప్పుడు కొడుకు లేకుండా చేశాడు, తల్లికి దూరం తీసుకెళ్ళాడు,
విరిచాడు, ఇలాంటి పనులు మానేసి తట్టి చేశాడు. వింటే నేర్చుకుంటే మేలు. ఆయన నేర్పించినప్పుడు నేర్చుకోవడం చాలా కష్టం. నేరుగా డైరెక్ట్గా దేవుడు చెప్పాడు నెబుకద్నెజర్కి, దానియేలు వచ్చి చెప్పాడు జాగ్రత్త, నువ్వు గర్వాన్ని మానేసి పేదవాళ్ళని బాధ పెట్టడం మానేస్తే నీ బతుకు బాగుంటుంది, లేకపోతే నువ్వు గడ్డి మేస్తావు అని అంటే నేను వర్తమానం వినను అని అంటే అప్పుడు 7 సంవత్సరాలు గడ్డి మేసి పంపిస్తే 7 సంవత్సరాలు శుభ్రంగా గడ్డి మేసి అప్పుడు బుద్ధి వచ్చి అప్పుడు ప్రలోహం వైపు కళ్ళెత్తాడు. చెప్పినప్పుడు కళ్ళెత్తి అయిపోదు. ఈనాడు మీటింగ్ పెట్టింది ఎందుకంటే చెప్పడానికి వినవా, 7 సంవత్సరాలు వేసిన తర్వాత కళ్ళెత్తి లేట్ అవుతుంది. నేర్పించేది ఖాయం ప్రియుడ, రక్షించబడితే నిన్ను వదిలిపెట్టేది లేదు. దేవుడు నేర్పించుకునేది ఖాయం, మధ్యలో ప్రాబ్లం నీకు సులువైన మార్గం ఏం చెప్తా ఉంటే లేదు, నాకు దెబ్బలు పడితేనే ఏంటా అంటే సమృద్ధి కొడతాడు. యాకోబు మోసాలతో దేవుని చిత్తం చేద్దాం అనుకుంటున్నాడు, మానే అలవాట్లు. కాపీ కొట్టి దేవుని చిత్తం, లంచాలు ఇచ్చి దేవుని చిత్తం, పాపం చేసి దేవుని చిత్తం. దేవుని చిత్తం నెరవేర్చడం మంచిదే, కానీ పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. కానానికి వెళ్ళడం ఎంత మంచిదో, వెళ్ళే మార్గం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఈనాడు చాలా మంది కానానికి వెళ్ళావా లేదా, అది లెక్క, అది కాదు లెక్క, ఎక్కెళ్ళావు అనేది కూడా లెక్క. ఈనాడు ప్రియుడ నీ పద్ధతి ఎట్లుంది? ఇంకా పాపం పెట్టుకుని దేవుని చిత్తం జరుగుతుంది అనుకుంటున్నావా? నాన్ సెన్స్ ప్రియుడ, దేవుని చిత్తం జరగదు. పాపం చేసుకుంటే దేవుని చిత్తం జరుగుతుంది, ఇష్టానుసారంగా బతుకుతా దేవుని చిత్తం జరుగుతుంది. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తా, నీకు నచ్చినట్టు జీవిస్తా, పాపం చేసుకుంటా, దొంగతనం చేసుకుంటా, మోసం చేసుకుంటా, మోహన్ పరిగెడతా, దేవుని చిత్తం ఎట్ట జరుగుతుంది? జరగదు. దేవుని వాగ్దానాలు అన్ని ఉన్నాయేమో, ఆ వాగ్దానాల్లో పాపం కలపద్దు, అది నీళ్ళు నూనె కలిపినట్టు కలవు. ఈనాడు ప్రియుడ ఈ 2వ పొరపాటు చేయడం మానే. మొదటి పొరపాటు మనుషుల మీద ఆధారపడ్డాడు, 2వ పొరపాటు ఈయన పాపముతో దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం అనుకున్నాడు. 3వ పొరపాటు చదువుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ పొరపాటు ఈ వ్యక్తి వెళ్ళాడు, ఇప్పుడేమనుకున్నాడంటే నేను కష్టపడితే వాగ్దానం జరుగుతుంది అని చెప్పి ఈ వ్యక్తి ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడుతూ వచ్చాడంటే 31వ అధ్యాయం ఆదికాండం 31వ అధ్యాయం ఆదికాండం 40-41 వచనాలు చదవండి. 40-41 వచనాలు. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను చీనిచ్చిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయను, ఇది వరకు నీ ఇంట్లో 20 ఏళ్ళంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తమే 14 ఏళ్ళు, నీ మన్న నిమిత్తం 6 ఏళ్ళు కొలువు చేసి తిని ఆయనను 10 మార్లు మార్చితివి. చాలండి, ఇది 3వ పొరపాటు. ఏమనుకున్నాడు తెలుసా, కష్టపడి సంపాదిద్దాం అనుకుంటా వచ్చాడు. ఫస్ట్ మొట్టమొదట ఈయన అందం కోసం కష్టపడ్డాడు. 2వది ఈయన కుటుంబం కోసం కష్టపడ్డాడు. 3వది ఆస్తి కోసం కష్టపడ్డాడు. మామూలు కష్టం కాదంట. ఆ రాహేలకి ఎంత అందం ఉందో మనకు తెలియదు. 7 సంవత్సరాలు కొనుగోలు చేశాడంట, మోసపోతే ఇంకో ఊరు కూడా చేశాడంట. అసలు అది ఎంత అందము, నిజంగా ఎంత అందం పిచ్చి ఏమని వస్తాడు కొండదు. ఎవరన్నా లవ్ మ్యారేజ్ అన్నారనుకో, అన్నా నాకు నచ్చింది, 14 సంవత్సరాలు కొలువు చేయాలంటే మొత్తం వెళ్ళిపోతుంది, నాకు వద్దులే అన్న వెళ్ళిపోతాను. ఏం పిచ్చింది దీనికి అందం అంటే, అందం అంటే 14 సంవత్సరాలు గొడ్డులాగా కష్టపడే పిచ్చి. అది ఎలాంటి కష్టం తెలుసా, లాభాను మామూలు కాదు, మహా కఠినుడు, లాభాను మామూలు కాదు. ఈయన యాకోబు బిఎస్సి మోసం చేస్తే ఈయన ఎంఎస్సి బిఎస్సి మోసం కంప్లీట్ చేసినాడు. ఆ లాభాలు, ఈ లాభాన్ని చూసి నీ కష్టం ఎట్ట పెడతానంటే నాకు ఉదిరే కావాల్సి వచ్చిందా నీకు, నీకు చూపిస్తా లాభాన్ని అంటే ఏంటో. అప్పుడు బుద్ధి వచ్చి లాభాన్ని ఇట్టయితే వీళ్ళ కూతురు ఎట్ట అని మానుకోవాల్సిందా, అర్థం కాలేదు, చేసుకున్న తర్వాత అర్థమైంది. పగలు ఎండంట
రాత్రి మంచు అంట, రాత్రి కనీసం కంటి మీద కునుక్కుడు లేదంట. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది ద హీట్ కన్స్యూమింగ్ బై డే అండ్ 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 ది కోల్డ్ బై నైట్ స్లీప్ ఫ్లెడ్ ఫ్రమ్ మై ఐస్. దిస్ వాస్ మై సిట్యుయేషన్ ఫర్ 20 ఇయర్స్. 20 సంవత్సరాలు సరిగ్గా పండుకోలేదంట. రెండు రోజులు అసలు 31st నైట్ వాచ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. పొద్దున్న 6 వరకు మేల్కుంటే ఆ తర్వాత మళ్ళీ 11 గంటలకి ఆరాధన అని అంటే 1 గంటకే అందరూ వస్తాం. ఎందుకు? నిద్ర సరిపోదు. ఒక్క రాత్రి సరిగ్గా నిద్ర సరిపోకపోతే ఈ మనిషి 20 సంవత్సరాలు పండుకోలేదంట. అసలు ఈయన ఈయన బీపీ ఎట్టు ఉంటుంది, ఎంత షుగర్ ఉంటుంది ఈయనకి, ఎన్ని రోగాలు వచ్చేసింటాడు. ఏమనుకున్నాడు తెలుసా? నేను కష్టపడి చేస్తా. ఏంది నువ్వు కష్టపడి చేసేది? నిద్ర పోగొట్టుకుంటావు, ఏమీ జరగదు, నువ్వు కష్టం మీద ఆధారపడతా ఉంటున్నావా? లేదా నీ కష్టం మీద నువ్వు అనుకున్నావు. ఈ మొదటి రెండంటే తప్పులు, ఈ మొదటి రెండంటే పాపాలు, ఈ మూడోది పాపం కాదు కానీ దేవుడి పద్ధతి కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? పాపం ఒకటే దేవుడికి తిరగదు. కాదు 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 కాదు. కొన్నిసార్లు మంచి విషయాలు దేవుడి చిత్తం బయట ఉంటే అందులో దేవుడి విరోధమే. దేర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ దట్ ఆర్ అగైన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా ఉంటే చాలా మంచి పనులు ఉన్నాయి. లక్ష్మీ గారు అంట ఆయన జీవంలో కాయిన్ ఎప్పుడు పెట్టుకునేవాడంట, చిల్లర ఎప్పుడు పెట్టుకునేవాడంట, ఎందుకు పెట్టుకునేవాడంటే ఎవరు అనుకునే వాళ్ళు వస్తే ఆ చిల్లర తీసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళంట. అలా ఇస్తా ఇస్తా ఉంటున్నప్పుడు ఒకసారి దేవుడు అడిగాడంట, ఎందుకు వాళ్ళకి ఇస్తామంటే ప్రభు పాపం వాళ్ళు అడుక్కునే వాళ్ళు కదా, ఏ నీ డబ్బులు ఇవ్వడానికి అవి నా డబ్బులు. మంచిదే, అన్ని మంచివి ఆయన టిక్కేయుడు, అన్ని మంచివి ఆయన దృష్టికి సమాధానం కాదు, అన్ని మంచివి ఆయన ఆయన దృష్టికి అనుకూలం కాదు. అది అది పాపం కాకపోవచ్చు, ఇట్ ఇస్ నాట్ సిన్, అది పాపం కాదేమో, కానీ అది చిత్తంలో కాకపోతే పాపము ఎంత అనానుకూలమో నువ్వు చేసే మంచి కూడా అంతే అనానుకూలం. ఆయన చిత్తం, వెన్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ గాడ్స్ విల్, యువర్ సిన్ ఈస్ ఈక్వల్ టు యువర్ గుడ్ వర్క్స్ వెన్ ఇట్ కమ్స్ టు అపోజ్ అండ్ రిపెల్ గాడ్స్ ప్లాన్. మూడవది, యాకోబు తన సొంత పనులపై ఆధారపడతా వచ్చాడు అనుకున్నాడు. అందమైన భార్య ఉంటే ఇదే నా జీవితానికి సొల్యూషన్ అనుకున్నాడు. అందమైన భార్యని, అందమైన రాహేల్ని చూసిన ఫస్ట్ టైం, నేను బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. అసలు యాకోబు అమ్మను వదిలేటప్పుడు ఏడ్చినట్టు బైబిల్లో లేదు, నాన్న వదిలిపెట్టేటప్పుడు ఏడ్చినట్టు బైబిల్లో లేదు, ఇల్లు వదిలిపెట్టేటప్పుడు ఏడ్చినట్టు బైబిల్లో లేదు, అడుగులో ఒక్కడే పలుకున్నప్పుడు ఏడ్చినట్టు బైబిల్లో లేదు, కలలో దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు ఏడ్చినట్టు బైబిల్లో లేదు. కానీ రాహేల్ని చూడంగానే మొత్తం ట్యాంక్లో నీళ్ళు మొత్తం కారిపోయాట. సోడ్డం సోడ్డు ఎందుకు ఏడ్చాడో కూడా సోడ్డం సోడ్డు స్టార్ట్ అయిపోయింది మోటార్ చేసి. ఎందుకు? అందానికి ఆ కెపాసిటీ ఉంటుంది. నిన్ను పిండేసి డ్రయ్యర్లో వేసి పూర్తిగా నీళ్లు ఖాళీ చేసి ఉతికేసి ఇస్త్రీ చేసి మడతే స్వాపులు పెట్టారు. ఈ వ్యక్తి ఏమనుకున్నాడు తెలుసా? అందం దొరికితే బతికేద్దాం రా బాబు అనుకున్నాడు. అందం దొరికిన తర్వాత అర్థమైంది అసలు బతికే పోయిందిరా బాబు. అందం వెనకాల పరిగెడుతున్నావా? దానంత మోసం కొట్టలేదు. బైబిల్ డైరెక్ట్ గా చెప్తా ఉంది, అంద మోసకరం సౌందర్యం వ్యర్థం. చామ్ ఇస్ డిసీట్ఫుల్, బ్యూటీ ఇస్ డిసెప్టివ్. వద్దు, అందం వెనకాల పరిగెత్తాడు, కొనుగోలు చేశాడు. ఏమొచ్చింది? అన్నం వచ్చిందా? గొడవలు వచ్చాయి, ఆశ్చర్యం. ఏమొచ్చింది? పరిగెడతా వచ్చింది, ఏది కాదే. ఖచ్చితరికి మూడు వ్యర్థమని గ్రహించి ఇప్పుడు వద్దాం 32వ అధ్యాయానికి. ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం. ఇప్పుడు ఎట్టగలుస్తున్నాడు తెలుసా దేవుణ్ణి? 23-24 వచనాలు చదవండి. యాకోబు వారిని తీసుకొని యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చాలండి చాలండి, మొట్టమొదటిగా అన్నన్ని నమ్ముకున్నాడు, అన్నలేడు ఒక్కడిగా మిగిలిపోయాడు. నాన్నను నమ్ముకున్నాడు, నాన్న లేడు ఒంటరిగా మిగిలిపోయాడు. రాహేలు నమ్మాడు, గొడ్లను నమ్మాడు, గొర్రెలు నమ్మాడు, మేకలు నమ్మాడు, పనులను నమ్మాడు, దాసులు నమ్మాడు, దాసులు నమ్మాడు, వీళ్ళందరినీ నమ్మాడు. వాళ్ళందరినీ పంపించేసి ఒక్కడిగా మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఎంత అద్భుతమైన మాట కదా. యాకోబు తనకు కలిగిందంతయు బొకరేమో అవలు దాటిచ్చి ఆయనే తీసుకొని వెళ్ళి ఇవన్నీ నేను సంపాదించే దీంట్లో నేను ఆశీర్వాదం పట్టుకోలేదు వాటిని దాటిచ్చి అమ్మా మీకు పెద్ద నమస్కారం, తల్లి నా జీవితాన్ని మొత్తం ఒడిచిపెట్టారు కదమ్మా, మీ దారిలో మీరు బోల్ని నేను ఒక్కడిని పోయి దేవుడిని కలిసి వస్తాను అని అందరిని పంపించి ఒక్కడే దాటాడు, ఒక్కడే వచ్చాడు. ఏషావు లేకుండా దాటాడు, ఇస్సాకు లేకుండా దాటాడు, రాహేలు లేకుండా దాటాడు, ఆస్తి లేకుండా దాటాడు, అంతస్తు లేకుండా.
యేసయ్య దగ్గరికి వచ్చాడు, ఒక్కడే వచ్చాడు దేవుడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, చాలా పరిగెత్తావు కదా సార్, నీ పేరేంటి? ఒక్కసారి రీల్ తిరిగి ఉంటుంది, ఇస్సాకు నీ పేరేంటానా, నేను ఏషావుని, రెండో రీల్ తిరిగి ఉంటుంది, నీ పేరేంటానా, నేను ఏషావు తమ్ముణ్ణి, మూడో రీల్ తిరిగి ఉంటుంది, నీ పేరేంటానా, నేను ఒక అందమైన భార్యకి భర్తను, ఆస్తికి కర్తను. ఈ పేర్లు మూడు తిరిగిన తర్వాత మూడు డివిడీలు పాల్గొట్టి పక్కన పారేసి, అయ్యా నీకు నిజం చెప్తున్నా, నా పేరు యాకోబు. నీ పేరేంటి? నా పేరు యాకోబు. నీ పేరు ఎందుకు యాకోబు పెట్టారు? నాకు ఆశీర్వాదం అంటే భయంకరమైన పిచ్చి సార్. ఆశీర్వాదం అంటే మామూలు పిచ్చి కాదండి నాకు. మా అన్నను మోసం చేశా, మా నాన్నను మోసం చేశా, మా మామూలు మోసం చేయడానికి ప్రయత్నం చేశా. నాకు ఆశీర్వాదం అంటే బీవత్సమైన పిచ్చి సార్. దానికోసం నేను ఏదైనా చేస్తా, ఆశీర్వాదం పిచ్చిగా సార్. నేను నీ పేరేంటి? నా పేరు యాకోబు. అందుకే నీకు యాకోబు అని పేరు పెట్టారు. అవును, నీకేం కావాలో చెప్పాక సార్, నాకు ఆశీర్వాదాలు కావాలా? అప్పుడు దేవుడు ఆశీర్వదించాడంట, పేరు ఇస్రాయేల్గా మార్చి. ఎట్ట మార్చాడు? రేపు నుండి చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేరు మార్చాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఈనాటికి మిగిలింది. మనుషులు ఇచ్చిన ఆశీర్వాదం అయిపోయింది, మోసంతో తెచ్చుకున్న ఆశీర్వాదం అయిపోయింది, కష్టపడి తెచ్చుకున్న ఆశీర్వాదం అయిపోయింది. కానీ ఈనాటికి న్యూస్ పేపర్ తిప్పితే ఖచ్చితంగా దొరికే పేరు ఇస్రాయేల్. ఇంట్రా ఇస్రాయేల్ అంటే దేవుని ఆశీర్వాదము. ఆశీర్వాదము ఆనాడు ఎప్పుడు దొరికింది తెలుసా? ఒంటరిగా దేవుడి దగ్గరకు వచ్చి, ఓడిపోయానయ్యా, ఓడిపోయానయ్యా, నా పిచ్చిని ఎవరు తీర్చలేకపోయారు. ఆనాడు దేవుడు ఈయన పిచ్చిని ఎంత తీర్చాడంటే, ఆనాడు ఆశీర్వాదాలు పిచ్చి కలిగిన వాడికి దేవుడు ఎంత ఆశీర్వాదాలు ఇచ్చాడంటే, ఇక చచ్చే వరకు పిచ్చి కొరత లేదు. ఎంత సమృద్ధిగా తీర్చేశాడు తెలుసా దేవుడు? ఏసావు తీర్చిన దానికంటే కోట్ల రెట్లు ఎక్కువ, ఆ ఇస్సాకు ఇచ్చిన దానికంటే వేల కోట్ల రెట్లు ఎక్కువ, రాహేలు ఆస్తి ఇచ్చిన దానికంటే లక్ష కోట్ల రెట్లు ఎక్కువ. ఈనాడు నీకు ఎక్కడో వచ్చే ఆశీర్వాదం వెనకాల పరిగెడుతున్నావు? ఉద్యోగం ఆశీర్వాదం అనుకుంటున్నావా? భార్య ఆశీర్వాదం అనుకుంటున్నావా? కుటుంబం ఆశీర్వాదం అనుకుంటున్నావా? నీ వ్యాపారం ఆశీర్వాదం అనుకుంటున్నావా? నీ చదువు ఆశీర్వాదం అనుకుంటున్నావా? వీడా, అవన్నీ అయిపోయే ఆశీర్వాదాలు, అవన్నీ ఆకలి పెంచే ఆశీర్వాదాలు, అవన్నీ ఖాళీ చేసే ఆశీర్వాదాలు. అయితే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎలాంటి తెలుసా? నీ పుచ్చి నిండిపోద్ది, నీ గిన్నె నిండుద్ది, పొరుద్ది, పారుద్ది, నీలో ఇక అసలు కొరత అని అసలు అనిపించదు. ఆ రోజు నుంచి ఆశీర్వాదాల ఫ్యాక్టరీ అయిపోయాడు. ఇక ఆ రోజు నుంచి యాకోబుని పిలవంగానే, యాకోబు ఏం చెప్పాడు? రా దీవిస్తా, రా దీవిస్తా, రా దీవిస్తా, దొరికినా దొరికినా ఆశీర్వదించాడు. మొదలు పెట్టాడు, అన్న వచ్చాడు ఆశీర్వాదం, ఆస్తులు ఇచ్చే ఆశీర్వాదం ఇచ్చాడు, కొడుకులు వచ్చాడు, నెక్కి మీద చేపట్టి ఆశీర్వదిస్తా ఉంటున్నాడు, మనవలు వచ్చాడు తల మీద చేతులు పెట్టి ఆశీర్వదిస్తున్నాడు, మనం దగ్గర తీసుకెళ్ళి చేతులు చేప ఆశీర్వదిస్తున్నాడు. ఎక్కడికి వెళ్తే ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాడు. ఒకప్పుడు నీకే పిచ్చిగా ఆయన, నువ్వేం ఇంత పంచిపెట్టినావంటే, ఆయన ఎంత ఇచ్చాడంటే ఎంత పంచినా తరగని ఆశీర్వాదం ఇచ్చాడు. నా పిచ్చి తీరింది. నా పేరు యాకోబు కాదు, నా పేరు ఇస్రాయేల్. నువ్వు ఏ పిచ్చున్నా, పేరు పిచ్చున్నా, ప్రపంచం తిరగాలని పిచ్చుందా, అందరికంటే పైన ఉండాలని పిచ్చుందా? దేవుడు పెట్టిన పిచ్చి దేవుడు బాధ్యతలో తీర్చు. ఎంత తీరుతు తెలుసా పిచ్చి? నా పిచ్చి సంగతి చెప్తా. నేను చిన్నప్పుడు నత్తవాడిని, నాకు మాటలు రావు. ఎవడన్నా నా పేరు అడిగితే మొదలు పెట్టేవాడిని, మా అమ్మ 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 పేరు అడిగితే అమ్మ 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 అంటాడు. ఏంట్రా ఈ మెంట్లోడు అనుకొని వెళ్ళిపోయాడు. అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నోట్లో వచ్చి బయట మాట వచ్చాయి, మంజిత్ అనేవాడిని ఎవరు వినేవాడు కాదు. ఒకవేళ ఊరికి బస్సు ఎక్కాననుకో, కనెక్టర్ రెండు మూడు సీట్లు ముందున్న కానీ మొదలు పెట్టుకుంటా, కక్క 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 అంట, ఆయన రాగానే కాడాపా అంట, ఆయన ఏంటి అంటే రాదు, ఒకసారి వస్తాడు, ఇంక రెండుసారి అడుగుతుంది మనకి. నత్తి జీవితం అలాంటిది స్కూల్లో జాయిన్ అయ్యాను. స్కూల్లో జాయిన్ అయితే
స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంటా ఉంటున్నప్పుడు మా టీచర్ అండి, రేపు పొద్దున్న నువ్వు మొత్తం స్కూల్ నిలబడి ఉంటున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలా, పిల్లలందరినీ వెనకాల చేస్తారు అని చెప్పి నేనన్నా నేనైనా తిన్నాళ్ళందరూ వెనకాల చేస్తారు, మీకు ఐడియాలు రావడానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, మరి ఇంత వైల్డ్గా వైలెంట్గా ఆలోచిస్తారు ఏంటి అనుకున్న మనసులో, తప్పదనుకుని ఇక నేర్చుకున్నా. ఆ ప్రార్థన ఎలా మొదలవుద్ది అంటే ఓ హెవెన్లీ ఫాదర్, ఓ పర్లోక తండ్రిని మొదలవుద్ది. ఇంకా తర్వాత స్కూల్లో వచ్చి నిలబడ్డాను, అది నా జీవితంలో మొట్టమొదటిసారి మైక్ మీద నిలబడ్డాం, నా జీవితంలో మొట్టమొదటిసారి మైక్ ముట్టుకోవడం. అసలు మైక్ ఎట్టుంటాగా మైక్ ఇటువైపు నిలబడ్డా, నా జీవితంలో మొదటిసారి థర్డ్ క్లాస్లో అయింది మైక్ ఇటువైపు నిలబడ్డా. నా ముందు స్కూల్ మొత్తం నిలబడింది, అందరు చేతులు జోడించారు, అందరు కళ్ళు మూస్తారు, నేను మొదలు పెట్టాలి ప్రార్థన. ఓ పొరలోకి తండ్రి అని మొదలు పెట్టాలి, అందరు చేతులు జోడించి కళ్ళు మూసి కళ్ళు దించిన తర్వాత మొదలు పెట్టాలి. స్కూల్ మొత్తం కింద పడి కడుపు పట్టుకొని నవ్వింది సారు, ప్రిన్సిపల్, ఆయమ్మలు, ఆటో వాళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఒకేసారి నవ్వారు. తిప్పు కొడితే 600 మంది నవ్వుతాయి, ఎట్టుంటే 3000 మంది మూడో తరగతి పిల్లలను చూస్తే నవ్వుతే ఎట్టుంటది? అవమానం తట్టుకోలేకపోయాను. ఆ రోజు నేనేమనుకున్నా తెలుసా, నాకు పిచ్చి పట్టింది ఏంటి తెలుసా, చస్తే మైక్ ముందు నిలబడను, చస్తే మైక్ యువతలు నిలబడకూడదు, ఈ భూమి మీద ఏ పనులు చేస్తా మైక్ ముందు నిలబడి పని చేయను, మైక్ పట్టుకునే పని చెయ్యను, ఇది నాకు సెట్ అవ్వదు, ఇది 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 నా ఇది నా పిచ్చి పట్టేసింది అంటే మైక్ పని మనది కాదు. దేవుడు అన్నాడు నీ పిచ్చే మైకు ముందు నిలబడ్డం, నీ జీవితాంతం నీ పనే మైకు ముందు నిలబడ్డం. నోడిచ్చింది నేను కదా, నేనేంది ప్రభా వాక్యం చెప్పేదా, నువ్వు వాక్యం చెప్తావు. ఆ రోజు నాకు ఆ వాగ్దానం పెద్ద జోక్ అనిపించింది తెలుసా, నేను తన్నివి తీరా పిచ్చి కుదిరింది నాకు. ఈరోజు నా జీవితంలో ఖచ్చితంగా చెప్పగలను, చాలా ప్రయత్నాలు చేశాను ఆ పిచ్చి తీర్చడానికి, కానీ ఏసయ్య నా ఆశని నా కళని నా ఆకాంక్షను తీర్చినట్టు ఎవరూ తీర్చలేరు. చాలా సంతృప్తి బతుకుతున్నా ఈరోజు రాత్రి ఒకవేళ దేవుడు పిలుచుకున్నా చాలా సంతృప్తి గడిపోతా, ఎందుకు తెలుసా, ఏసయ్య నా పిచ్చి తీర్చాడు. ఏ ఆశతో వచ్చా, ఏ అభిలాషతో వచ్చా, ఏ కళతో వచ్చా, ఏ కోరికతో వచ్చావు, ఏ కాలితలతో వచ్చావు, ఏ కావాలని వచ్చావు, ఎవరినో పట్టుకున్నావా, ఏ శవాలను వదిలిపెట్టు, ఇస్సాకులను పట్టుకున్నావు వదిలిపెట్టు, రాహేలను పట్టుకున్నావు వదిలిపెట్టు, ఆస్తిని, గొడ్లు, గొర్రెలు, మేకలు, పశువులు, ధనధాన్యాలు, వ్యాపారాలు, దాసులు, దాసులను పట్టుకున్నావు వదిలిపెట్టు. ఎవ్వొక్కరే అవుతులు ఒక్కడివేరా, ఆయన నిన్ను కలుస్తాడు, అడుగుతాడు నీ పేరేంటి చెప్పు, ఆశీర్వాదంలో పిచ్చి కలిగినయా, నా పేరు యాకోబు, భుజం ఇచ్చేసి అంటాడు, నీ పిచ్చి నేను తెరుస్తా, నీ పేరు ఇస్రాయిల్ వెళ్ళిపో. చచ్చిపోయాడు కానీ పేరు చచ్చిపోలే, చచ్చిపోయాడు ఆశీర్వాదాల పిచ్చి ఇంకా చచ్చిపోలే, చచ్చిపోయాడు. ఈ దేశం ప్రపంచానికి ఆశీర్వాదం ఇచ్చే దేశంగా దేవుడు నిర్ణయించి పెట్టేశాడు. ఇప్పటికే కాదు, పంచభూతంలో లయమైపోయిన తర్వాత కూడా ఆకాశానికి వెళ్తే అక్కడ ఉండేది కూడా ఇదే దేశం, అక్కడ ఉండేది ఈ పట్టణం పేరే, అక్కడ ఉండేది యాకోబే, అక్కడ ఉండేది యాకోబు సంతతే, మనం కూడా యాకోబు సంతతిగా అక్కడ కాలు పెడతాం. ఆ రోజు తనివి తీరిపోతుంది, ఎందుకు తెలుసా, మనిషి కాదు, పాపం కాదు, ఆస్తి కాదు, అన్నం కాదు, పిచ్చి తెచ్చింది సెలవులో వేలాడిన యేసు క్రీస్తు ప్రభా, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, ముళ్ళ కిరీటం ధరించాడు, రెండు చేతుల్లో మేకలు దించుకున్నాడు, కాళ్ళలో మేకలు దించుకున్నాడు, దిగంబరుడయ్యాడు, చేదు చిరక పొందాడు, పక్కలో బల్లెపోటు పొందాడు, ఆయన గడ్డం పెరుకు వేయబడింది, ఆయనని పిరుగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మోశారు, ఎంతగా కొట్టారంటే స్వరూపము లేదు, సొగసు లేదంట, ఖాళీ అయిపోయాడు, ప్రతి మనిషి ముఖం కంటే అతి కారమైపోయిందంట ఆయన ముఖం, శాపగ్రస్తుడని ఎంచబడ్డాడు, ఎనికలేవాడని ముఖం తిప్పేసుకున్నాడు, భయపడి మనుషులు ఆయన ఇంకా చూడలేదంట. ఈనాడు ఆ సిలువ చెప్తుంది, రా నా దగ్గర రా, నేను నీ కళని, నేను నీ అభిలాషని, నేను నీ కోరికను తీరుస్తే ఎంత పెద్ద కోరికను తెచ్చుకో. దేవుడు తీర్చలేని కోరిక మనిషి కలలేడు, దేవుడు ఇవ్వలేని వాంఛ మనిషి ఊహించలేడు, దేవుడు ఇవ్వలేనంత నువ్వు అడగలేవు. ప్రియా నువ్వు అడిగేది తక్కువ, ఆయన ఇచ్చేది ఎక్కువ, నువ్వు ఊహించేది తక్కువ, ఆయన దయపాలిచ్చేది ఎక్కువ,
నువ్వు చేతులు చాపేది తక్కువే, ఆయన మీద పోసేది ఎక్కువ అంటే నడుస్తున్న దగ్గర నీ పాపం మానే, మనుషులు నమ్ముకోవడం మానే, అందం వెనకాల ఆస్తి వెనకాల పరిగెత్తడం మానే, నా దగ్గర ఒకటే మాట, నీ పేరేంటి చెప్తావా? నా పేరు యాకోబు. నీ పేరేంటి చెప్తావా? నా పేరు పాపి. నీ పేరేంటి చెప్తావా? నాకు పేరేంటి పిచ్చి. నీ పేరేంటి? నాకు డబ్బంటే పిచ్చి. నీ పేరేంటి? నాకు ఆశీర్వాదాలంటే పిచ్చి. నీ పేరేంటి? నాకు అందాలంటే పిచ్చి. నీ పేరేంటి? నాకు నాకు లోకం అందరికంటే ఎక్కువ ఉండాలంటే పిచ్చి. ఒకప్పుడు రాహేలు అందం వెనకాల పరిగెత్తాడు, దేవుని అందం వెనకాల పిచ్చాడు అయిపోయాడు. ఒకప్పుడు ఆస్తి వెనకాల పరిగెత్తాడు, దేవుడిచ్చిన ఆస్తి పట్టుకోవడానికి ధనాగారాలు సరిపోలేదు. ఒకప్పుడు వాళ్ళ అన్న ఇచ్చే ఆ జ్యేష్ఠత్వం వెనకాల పరిగెత్తాడు. ఈనాడు చేయి చాపితే ఎఫ్రాయిం జ్యేష్ఠత్వం వచ్చేసింది, చేయి చాపితే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, చేయి చాపితే యోసేపుకి రెండింటిలో ఫలం వచ్చేస్తా వచ్చింది. ఈయన చేతుల ఆశీర్వాదం, ఈయన నోట్ల ఆశీర్వాదం, ఈయన అడుగుల ఆశీర్వాదం. అది కన్నా 30-30 చెప్తే నేను ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం పిచ్చి కావాలి కావాలి కావాలి. దేవుణ్ణి కలిసే అడుగు పెడితే ఆశీర్వాదం, కావబడితే ఆశీర్వాదం, నడిస్తే ఆశీర్వాదం, కళ్ళు చూస్తే ఆశీర్వాదం, నెత్తి చేయబడితే ఆశీర్వాదం, వస్తే ఆశీర్వాదం, పోతే ఆశీర్వాదం. ఆశీర్వాదం కథ ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఇది ఇస్సాక్ దగ్గర నుంచి రాలే, ఏషావు దగ్గర నుంచి రాలే, రాహేల్ దగ్గర నుంచి రాలే, యాస్తి గొడ్ల నుంచి రాలే. నీ పేరేంటి అర్థం చేసుకో.